अस्सलाम वालेकुम हसन भाई। वालेकुम सलाम। गुप्ता जी कहाँ हैं? ऊपर। अच्छा गुप्ता जी बोलो। हमारी शिप अब गोवा से 30 नॉटिकल माइल दूर है। गुड। जामिल के टेररिस्ट के साथ ये हमारी पहली डील होगी और इसराइल से अगर हम लोग माल पहुंचाएंगे तो हमें 25,000 करोड़ का फायदा होगा एक साल में। 25,000 करोड़। गुप्ता जी, किशन बोल रहा हूँ। हाँ, बोलो मिस्टर किशन। पिछले दिनों में एलटीटी और पुलिस के बीच में हुए मुठभेड़ की वजह से दोनों एलटीटी और पुलिस बहुत अलर्ट हुए। इस सिचुएशन में हम शायद लहंगा में माल नहीं डाल सकते। क्या? हमको ये माल जल्द से जल्द कोचिन में उतारना पड़ेगा। कोची? या कोचिन। आई विल कॉल यू बैक मिस्टर किशन। ठीक है भाई। सर, एनी प्रॉब्लम? कोची में कोई ऐसा आदमी है जो हमारी मदद कर सकता है? एक आदमी है, चटियार। चटियार? हाउ इज ही? वो एक रुपये के लिए एक आदमी को मार सकता है, बट वी कैन ट्रस्ट हिम। तो जल्द से जल्द मिस्टर चटियार को कॉन्टेक्ट करो। श्योर। जल्दी। ఏంటి నాన్న? ఒక విషయం, బాంబే నుంచి ఇంద్రన్ ఫోన్ చేశాడు. ఎందుకు నాన్న? అతని బాస్ గుప్తాజీకి ఏదో హెల్ప్ కావాలంట. హెల్ప్? తెలుగు నెక్స్ట్ కోసం, శ్రీరంగంలో పేల్చడం కోసం ఏవో టపాసులు బాంబులు ఇవన్నీ గుప్తాజీ దగ్గర ఉన్నాయి. శ్రీలంకలో ఏదో సమస్యట, అందువల్ల అతను నేరుగా వెళ్ళి బాంబులు ఇవ్వలేడు. వాటన్నిటినీ ఇక్కడ గుంటూరులో మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి. మనకు కావాల్సిన డబ్బులు వస్తాయి, మనం తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వాళ్ళ ఫ్లైట్ టైం 10:30. నమస్కారం. మీతో చెప్పాను కదా తనే ఆ చెట్టి. ఆప్ ముజే యే బతాయే కి జో మే మాల్ లేకర్ ఆయా హూ ఉస్కో కహాన్ పర్ రఖనా హై. మే వస్తువులన్నీ పెట్టుకోవడానికి నా దగ్గర స్థలం ఉంది, చాలా స్థలం ఉంది, భద్రంగా దాచుకోవచ్చు. మార్కెట్ బజార్. ఇదే కొచ్చిన్ లో ఉన్న అతి పెద్ద కాలనీ. ఇక్కడ చెట్టియర్ ఏం చెప్తే జనాలందరూ అదే చేస్తారు. ప్రార్థన చేస్తున్నారు. సముద్రం మీద నడిచిన యేసు ప్రభువే, 5 అప్పాలతో 5,000 మందిని పోషించిన వాడివే, కానన్ పెళ్ళప్పుడు నీళ్ళని వైన్ గా మార్చిన వాడివే ప్రభువే. ఇదంతా నువ్వు చేసావని నేను నమ్మాలంటే ఈ 30 బకెట్ నీళ్ళని కొంచెం వైన్ గా మార్చివ్వు. ఇది అలా మారిస్తే నీకు మంచిది, లేదంటే నేను అందరితో చెప్పేస్తా. ముందు నువ్వు చేసిన అదిశాలన్నీ అబద్ధాలని, పచ్చి అబద్ధాలని. ఒకవేళ మారుస్తావో? ఇంతవరకు మైన్గా మార్చలేదు కదా. నేనేమైనా ఇల్లు అడిగానా, లేక కార్ అడిగానా, లేకపోతే 1,00,000 రూపాయలు అడిగానా? పిత్తంత వైను 2 రోజులుగా ఒక్క గుక్కడ సారా కూడా తాగలేదు. వైన్ షాప్ ముందు క్యూలో నించుంటే అసహ్యం అని కాదు, చేతిలో చిల్లి కవ్వలేదు. ఎందుకు ప్రభు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు? ప్రభు గొంతుకేమైంది? గొంతులో ఏమైనా అక్కిచికి? నేనే. రండి గుప్తా గారు, లోపల రండి. నమస్కారం. నమస్కారం. వీడి పేరు లోకనాథం, స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు లేదా ప్రాణం తీస్తాడు. అప్కమాల్ రే, ఇందులో చెప్పరా? అప్కమాల్ ఇద్దరు సక్తే. ఏం సార్ ప్రాబ్లం? లేదురా, 3-4 నెలలకు ఈ సరణ కావాలి, ఆట వస్తువులన్నీ ఉంచుకోవాలి అంతే. వీళ్ళదేనా ఆట సామాన్లు? ఏం లేదు. రే ఏమి లేదురా, ఇతని దగ్గర తుపాకులు బాంబులు అన్ని ఉన్నాయి. అయితే ఆట సామాన్లు కాదు, చంపే సామాన్లు అన్నమాట. మనకు చాలా డబ్బులు వస్తాయి రా. అయితే ఏమైనా పర్వాలేదు, వస్తుంది తొందరలో వస్తాయి. నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి పోకూడదు, ఉంచుకో. ముఖ్యంగా ఒకటి చెప్తాను, నువ్వు మందే ముట్టుకోకూడదు. నేను అది ఎప్పుడు ఆపేశాను. మంచోడు నన్ను. మిక్సింగ్ రౌండ్, బ్రాండీ, విస్కీ, జిన్నీ, వోడ్కా, రమ్, అన్ని సారాలు మిక్స్ చేసి లోకనాథన్ బొజ్జ లోపలికి. ఇలాగే తాగేవాడు నువ్వు, చనిపోతావు నువ్వు.
నా బాడీ టిప్పర్ లారీ లాంటిది. టిప్పర్ లారీలో బండలు తీసుకెళ్తాను, ఇటుకలు తీసుకెళ్తాను, మట్టి తీసుకెళ్తా, మెటల్ తీసుకెళ్తా, పేడ కూడా తీసుకెళ్తా. టిప్పర్ లారీకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? పట్టుకోలే ఇప్పుడు కూడా నా పట్టుకోలేదా? ఏంటో ఒక సౌండ్ డిటిఎస్ లో విన్నట్టు ఉంది. ఈ బార్ లో డిటిఎస్ ఇది ఇలా తీసి విసిరేసాను. నువ్వు నన్ను బయటికి తోస్తావు కదా, నేనెవరో తెలుసా? ఆతంకవాదిని. ఈ బారు నువ్వు ఊరే లేకుండా చేస్తాను. కాచుకుని ఉండు చూడు. అంతా నాశం అయిపోయింది సార్. ఆడు తీవ్రవాది అనుకుంటా. ఖచ్చితంగా తీవ్రవాదే. అయితే ఆ మనిషి ఎక్కడ? మందు కొట్టి వాంతి తీస్తున్నాడు. తీవ్రవాద. ఒకవేళ ఇల్లు బిల్డప్ ఇచ్చిన వల్ల వాళ్ళు తీవ్రవాది చెప్పాడు. సారీ సార్. అతన్ని తీసుకురండి. కొంచెం నీళ్ళు నా నోట్లో కూడా పోయి. ఎందుకంటే నేను తాగిన సరా రాగానే తాగాను. చెప్పరా ఎవరు నువ్వు? లోకనాథన్ గుంటూరు కొండవీడు. నీ వెనకాల ఎవరున్నారు? అదిగో ఈసారి నిన్ను. నువ్వు ఏ గ్రూప్ కు చెందినవాడివి? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా. చెప్పుతాను. నువ్వు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందినవాడివి? అయ్యో సార్, నేను ఆతంకవాదుల గ్రూప్ ని కాదు, ఊతనే నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను. మరి నీకు ఆ తుపాకీ ఎలా దొరికిందిరా? అయ్యో సార్, ఆ తుపాకీ మాత్రం కాదు, నా ఇంట్లో చాలా తుపాకులు ఇంకా బాంబులు కూడా ఉన్నాయి. చెట్టిఆర్ సార్, పెద్ద ప్రాబ్లం అయింది. ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ డైరెక్ట్ గా ఐల్వన్ అయ్యాడు. అతనికి ఎంతైనా ఇస్తాం, మనం లోకరాజుని వదిలిపెట్టమని చెప్పు. డబ్బులు వచ్చినా కూడా తీసుకునే మనిషి కాదు, ఐదు పైసలు కూడా లంచం తీసుకునే మనిషి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వస్తువులన్నీ అక్కడి నుంచి వెంటనే మార్చండి. అవును, నేను మళ్ళీ మాట్లాడతాను. కమిషనర్ గారు మీతో మాట్లాడతారంట? లేదు సార్, కమిషనర్ సార్ ఈవినింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లారు. కలెక్టర్ మేడం ఉన్నారు, ఇస్తున్నాను. ఎవరు? మన ఏరియా స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నారు. హలో మేడం, ఇక్కడ గుంటూరులో ఉన్న ఒక బార్లో తుపాకీతో కలిసిన తీవ్రవాది నా దగ్గర ఉన్నాడు. అతను విచారించినప్పుడే తెలిసింది అతని ఇంట్లో చాలా ఆయుధాలు ఉన్నాయి అని. త్వరగా బండి పోనీరా. మేము లోపలికి వెళ్ళాలి. విషయం ఏంటని మేము కూడా తెలుసుకోవాలి. ఈ కాలనీలో ఉండే లోకనాథన్ ఇంట్లో ఎన్నో తుపాకులు బాంబులు ఉన్నాయని విన్నాం. ఇక్కడ అలాంటివన్నీ ఏమి లేవు. చెప్పడానికి నువ్వెవర్రా? పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వు. మీరు సహకరించకపోతే మేము యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రి సమయంలో వాళ్ళకి ఇబ్బంది ఇచ్చే పని ఏది మేము అప్పుకోం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది మేడం? జనాలు బాగా కోపంగా ఉన్నారు. పోలీస్ మిమ్మల్ని హింసించడానికి రాలేదు. పోలీస్ డ్యూటీకి అడ్డుపడటం నిజంగా చాలా తప్పు. మమ్మల్ని మించి లోపలికి వస్తే నరికేస్తాం. మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సురేష్. Yes sir. Sir, inform the CRP force to come immediately. Sure sir. చూస్తారండి వెళ్ళండి. మినిస్టర్. హలో సార్. ఏంటి కలెక్టర్ ఇది? నా సొంత భాగంలో ఉన్న ప్రజలందరి దగ్గర గొడవ పట్టడానికే మీరు అక్కడికి వెళ్ళారు.
ఇలా ఒక కష్టానికి ఆర్డర్ వేసేకి ముందు మీరు నా దగ్గర చెప్పి ఉంటే మీకు ఏ ఒక సమస్య లేకుండా ఉండేది. అది సార్ నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్. డూ వాట్ ఐ సే. ఈ రాత్రిలో గొడవ పెట్టొద్దు. విషయాలన్నీ ఉదయం తర్వాత మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. మిస్టర్ రాజేందర్ సార్, ఈ రోజు రాత్రి సర్చింగ్ వద్దు. మినిస్టర్ ఆర్డర్. కానీ దోషులు తప్పించుకునేందుకు అది కారణం అవ్వకూడదు. అప్పుడు ఇప్పుడు తెల్లారదాకా టైం ఉందంటే దానివల్ల ఏం ప్రయోజనం? దేనికి లొంగన ఇన్స్పెక్టర్ అక్కడే కాపులకు నిలబడి. అయితే మీరు ఒకటి చేయండి, రాత్రికి రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని డిస్మిస్ చేసేయండి, సమస్య తీరిపోతుంది. మాట్లాడుతున్నావు నువ్వు? అందరూ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. అక్కడ ఛానల్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు నిలుస్తున్నారు. ఇప్పుడు నిజాయితీ పోలీస్ ఆఫీసర్ ని నేను ఏదైనా చేశాను అనుకో, దాంట్లో నాకు సంబంధం ఉందని చెప్పి గొడవ పెడతారు నా దగ్గర. ఒక సమస్య వస్తే మెల్లిగా జారికం చూస్తావా? ఆ బొంబాయి గుప్తతో అంతా జాగ్రత్త అని వస్తువునికి దాచించాం, చాలా డబ్బులు తీసుకున్నాం, అందులో నీకు బాగా వచ్చింది. వస్తువులు పోలీసు లేని పట్టుకున్నా అనుకో, అప్పుడు చెప్తాను. నేను మాట్లాడదు వినిపిస్తోందా? ఇక్కడ సిఆర్పి వాళ్ళు చుట్టుముట్టేశారు, చెప్పేసాయి. ఓకే ఓకే, ఒక సంతోషమైన విషయం చెప్పాల్సి ఉంది, అంతా నాశనం అయిపోతుంది. సిఆర్పి వాళ్ళు కాలనీ మొత్తం చుట్టుముట్టేశారట. ఇక్కడ చూడు అయ్యా, నువ్వు ఎందుకు బెంగపడొద్దు? రాత్రితో రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేద్దాం, కానీ దానికైన కారణాన్ని నువ్వే సృష్టించాలి. మీరు కావాలంటే కొంచెంసేపు బండిలో నిద్రపోండి సార్. అదేమీ వద్దు, ఆ సామాగ్రి అంతా ఇక్కడి నుంచి తీసేంత వరకు నాకు నిద్రే పట్టదు. జాగ్రత్తగా ఉండండి. నిన్న రాత్రి గుంటూరు మార్కెట్ కాలనీలో జరిగిన పోలీస్ షూటౌట్ లో ఇద్దరు ప్రజలు బలయ్యారు. కాలనీలో జరిగిన పోలీస్ రైడ్ ని ఆపడం కోసం ఈ పోరాటం జరిగింది. పోలీస్ రైడ్ కి హెడ్ అయిన ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ విచారణ అయ్యే వరకు సస్పెండ్ చేయబడ్డారు. హత్యని ఖండించి ఊరంతా 144 ఇంపోజ్ చేయబడింది. కాలనీ చుట్టూ ఉన్న ఏరియాల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ చేయబడింది. నా పేరు బయటికి రాలేదు. చచ్చిపోయిన వాళ్ళు అంత్యక్రియలు స్ట్రైకు ఎదు ముగించకుండా పోలీస్ సర్చింగ్ అని చెప్పి 2 రోజులు కాలనీ లోపలికి ఎవరు రాలేరు. దానివల్ల మానికేంటే లాభం? సరుకు ఉందే. అయ్యో, తను తెల్లవారుగానే వెళ్ళిపోయిందే. తర్వాత చీకట్లో మంత్రిని కనిపెట్టలేకపోయింది. తర్వాత సార్ ని ఎవరిని అడిగింది? నేనే చెప్పా, పార్టీ లీడర్ అని. ఓరు దేవుడు, నేను చెప్పింది చెప్పినట్టు వింటాను. విశ్వాసం ఉన్నా లంచం తీసుకొని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. చెప్పేది వినండి, లాంచాలు తీసుకుంటాడు కానీ విశ్వాసం కూడా ఉంది. అంటే 3-in-1 అలాంటి ఒక మనిషి. అరే సార్, మీరు కూడా మర్చిపోయారు, 15 లక్షలు మీకు లంచంగా ఇచ్చి యూనిఫామ్ తీసినాడు కదా ఒకడు. అరే, మన మునిస్వామి తోట రిజిస్ట్రేషన్ అప్పుడు డబ్బులు సరిపోతే మీరేం చెప్పారు? అడుక్కునేవాడిని పోలీస్ చేసినా పర్వాలేదు, డబ్బులు ముట్టాలని. అయ్యో, నేను తీసుకొచ్చాను కదా, ఆడిని మర్చిపోయారా మీరు? నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? గరుడన్. గరుడ? అయ్యో, అది వాడి నిక్ నేమ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని పెద్ద దొంగ అంటలేదా? అలాంటి ఒక పేరు అంటున్నాను. వాడి నిజమైన పేరు మాధవన్. చూడడానికి చిన్నపిల్లలాగా ఉంటాడు కానీ వాడు చేసే పనులని పెద్ద పెద్ద కేడి పనులే. సర్వీస్ లో చేరి 3 నెలలు అయ్యే లోపలే వాడిచ్చిన 15 లక్షలకి వడ్డీ కూడా వసూలు చేశారంటే చూసుకోండి. వాడు మాత్రం మనసు పెట్టి ఒకటి అనుకున్నాడంటే అది దక్కేదా కాగడు. అందులో వచ్చిన పేరే ఆ గరుడన్, ఇన్స్పెక్టర్ గరుడన్. Ha 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 ha
చెట్టియార్ బంగళా. నేను సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గరుడా. అది ప్రజల ఆశగా పిలుచుకునేది. నా పేరు మాధవ. మీరు అలాగే నేను గుంటూరు జిల్లా వీరరాఘవ హనుమంతునాయుడు. ఎవరు? వీరరాఘవ హనుమంతునాయుడు. ఈ వయసులో పేరుకి ఇంత అలంకారం కావాలా? నేను చెట్టియారనే పిలుస్తా. సరే, ఎందుకు ఇక్కడే ఉన్నారు? లోపల రండి 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 సార్, సూపర్ గా ఉంది. రండి రండి, వచ్చి కూర్చోండి. ఏదో చుట్టాలా వస్తున్నారండి. అక్క మంచి అక్క. నిజంగానా? అప్పుడు చెట్టియారి గారికి సొంతంగా వైఫ్ ఉందా? అక్క మా ముగ్గురికి టీ వద్దు. అలాగైతే ఒకటే. ఓసియా, నువ్వేగా? నేను కాదు. నువ్వేరా? నేనే. అది నా దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని ఈ యూనిఫామ్ వేసుకునే పర్మిషన్ నువ్వేగా ఇప్పించావు. ఈ క్యాప్ వేసుకున్న కాడి నేను వెతుకుతూ తిరుగుతున్నా. నా దగ్గర లంచం తీసుకున్న నేను తీసి లోపల వేయడానికి. దానికంటే మూడింతలు సంపాదించాలి కదా. మిస్టర్ చెటియార్, నేను ఒక పబ్లిక్ సర్వెంట్, ప్రజలకి సేవ చేయటం కోసం స్టేట్ మొత్తం తిరుగుతున్నా. విజయవాడలో కొన్నాళ్ళు ఉంటాను, వైజాగ్లో కొన్నాళ్ళు ఉంటాను. ఇది పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కాదు. ప్రతిదీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏదైనా చెప్పండి, మీకేం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. అన్నీ మీకే తెలుసు కదా. అది నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంతవరకు ఇది రిస్క్ అని కేసు అనుకోండి. అందుకనే నేను వెంటనే స్టేషన్కి వెళ్లకుండా మీ దగ్గరకు వచ్చాను. స్టేషన్కి వెళ్ళి నేను ఏదైనా తప్పుగా చేశాను అనుకోండి, దాని తర్వాత మిమ్మల్ని నేను కాపాడలేను కదా. ఇప్పుడు ఏంటంటే, నేను చేయాల్సిన పనికి జీతం ఎంతో చెప్పలేదు. నా కన్సల్టింగ్ ఫీజు గురించి చెప్పలేదు. ఓకే, 50,000. అందులో దారి ఖర్చులు ఉన్నాయి కదా. అవును. ఇతనెవరు? నీ కొడుక? తప్పుగా మాట్లాడకూడదు. చెట్టియార్ పిల్ల నాకు చెల్లె లాంటిది. ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్? మా అబ్బాయి. ఓకే ఓకే. తలక తొక్కక ఇక్కడ విలువ. అదేంటంటే తండ్రిక కొడుక్క ఇక్కడ డిసిషన్ పవర్. అది చెట్టియార్కే ఉంది. ఓకే, అప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడకూడదు. చెట్టియార్, ఇది టోపీ ఎగిరిపోయే కేసే అనుకోండి, పెన్షన్ అమౌంట్ నాకు ఫుల్గా దొరకకపోతే డిమాండ్ చూసి బార్గింగ్ చేయటం నా పద్ధతి కాదు. అక్కడ పెట్టిన కదే కదా. నాకు మీ బార్గింగ్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అక్కడ కాదు, వేరే ఎక్కడో పెట్టుకున్నారని. అక్క రండి. థ్యాంక్ యూ. ఇటు చూడు చెట్టియార్, నేను ఈ క్యాప్ వేసుకున్నాక ఒక్క సింగిల్ టీ కూడా డబ్బులిచ్చి తాగిందే లేదు. ఏంటి, టీ ఇస్తే సరిపోద్దా? విషయానికి రండి సార్. ఎంత కావాలో నేను ఇస్తాను, కానీ పని జరగాలి. ఓకే, నో బార్గింగ్. 10 లాక్స్. ఎక్సలెంట్. 50% అడ్వాన్స్, బ్యాలెన్స్ పని అయినాక. ఏంటి సర్కిల్ తమ్ముడు, ఒకటి అడగొచ్చా? సరుకు ఆ కాలనీలో మీ ట్రక్కులో ఉంది. అక్కడ చాలా మంది పేపర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఉన్నారు. అలాగున్నప్పుడు ఎలాగ నువ్వు బయటికి? అది నా బాధ్యత. నేను డబ్బు తీసుకుంటున్నాను కదా. లిమిట్ లిమిట్ సెట్ యార్. ఈ వెపన్స్ అంతా మీకు ఎక్కడి నుంచి దొరికాయి? దీన్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది లేకపోతే ఇక్కడ బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారా? అదేమిటంటే, అవును, ఇదంతా నాకెందుకులేండి. ఒక అవసరానికి ఇదంతా తెలుసుకోవాల్సి వస్తే చెట్టియార్ గారు ఉన్నారు కదా బదులు చెప్పడానికి. నైస్ బ్రాస్లెట్. థ్యాంక్ యూ బ్రదర్. ఉంటా చెట్టియార్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా? 100,000 రూపాయలు నొక్కేమనే కదా మీరు చెప్పారు. ఇప్పుడు ఏమైంది? వాడు ప్రపంచాన్ని దోసుకుంటాడండి. మీరు ఇస్తానన్న డబ్బుతో పాటు ఒక జీరోని కలిపి మొత్తం తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. గరుడు అంటే ఊరికేనా?
పోయినసారి మీరు నడుచుకున్నట్లు మళ్ళీ ఎలా చేయబోతున్నారా? వీడు చేసిన తప్పులని ఒప్పుకున్నాడు, కూర్చొని మాట్లాడుకుంటామే మా ఉద్దేశం. మర్యాదపూర్వకమైన కమిషనర్ గారు, మీ అందరు సమస్యలు తీర్చడం కోసమే ఆయన ఇక్కడికి వచ్చింది. దయచేసి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. గేటు తెరు, గేటు తెరవండి. కొంచెం లోపలికి వెళ్ళా సార్. సార్ మీరు బండిలో ఉండండి, నేను క్లియర్ చేసి వస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్ సార్. వీడిని జీప్ ఎక్కించండి. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. రే బండి దిగి, బండి దిగి, వెళ్ళో. ఈ బండి డ్రైవర్ రెడీ, ఈ బండి డ్రైవర్ క్లియర్ చేయండి. ఏయ్ అటు క్లియర్ చేయండి. ఏయ్ బండి లేనే బంగారం దాచావా అలా చూస్తున్నా? ఏయ్ బండి దిగి, వెళ్ళొద్దు, తొందరగా పని అవ్వాలి, వెళ్ళండి. ఏంట్రా నీకు సపరేట్ చెప్పాలా? నువ్వు తొందరగా వెళ్ళరా. అదరా ఎక్కడుందో చూపించావ్ సార్? ఇక్కడే సార్. కమాన్ సార్జ్. ఓకే సార్. అలాగే సార్. అక్కడ చూడండి, ఇది తీయండి. ఇక్కడ ఏం లేదు సార్, మొత్తం పూర్తి కనిపించండి. ఇటు చూస్తే ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కనిపించట్లేదు. ఎవరు తీసుకెళ్ళారో తెలియలేదు. అక్కడ చూడు, మొత్తం చెక్ చేయండి. ఏమైంది? ఇక్కడ ఏం దొరకలేదు సార్. ప్రొడ్యూస్ హిమ్ ఇన్ ద కోర్ట్ ఇమిడియట్లీ అండ్ గెట్ హిమ్ రిమాండెడ్ ఫర్ ది ఫర్దర్ ఇన్క్వైరీ. ఇతను ఏమైనా ఇంగ్లీష్ మీడియమా? ఈ సార్ కూడా అలాగే. మీరు ఇద్దరు ఏమైనా క్లాస్మేట్సా? పదరా, ఇతను పోలీసే. దేశద్రోహి మరియు దోషి అని పోలీస్ వాళ్ళ నిర్ధారింపబడ్డా. గుంటూరుకి చెందిన మాణిక్యం కొడుకు లోహనాథన్ అన్న ఆయనకి లోకం మొత్తం మీద ఉన్న ఆతంకవాదులతో ఉన్న సంబంధాన్ని విచారించడానికి ఈ కోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్క నెల గడువు ఇవ్వడమైనది. ఓ న్యాయస్థానమా, వారం రోజుల్లో నేను ఎంత ఫేమస్ అయ్యానో నాకే తెలీదు. ఒకే ఒక తప్పు మాత్రమే చేశాను, కొంచెం సారా తాగాను, అది కూడా రాగా తాగాను. అయినాను యేసువే, నువ్వు నాకు వైనికి బదులుగా ఇచ్చింది సిలువనే పోలీస్ బాబులో వచ్చి తీసుకెళ్ళండి అయ్యా. కష్టమే. నేరాలన్నీ కూడా ఒక అమాయకుడి మీద పెట్టారు. మీరు చాలా మంది నేరస్తుల్ని తప్పించారు కదూ. ఇలా చూడు, నేను కూడా నీలాగే ప్రవర్తించి ఉంటే ఈ సస్పెన్షన్కి బదులుగా ప్రమోషన్ వచ్చి ఉండేది. ఇన్స్పెక్టర్ మాధవన్, నీతి న్యాయాలను కాపాడవలసిన మీరే ఈ కాకి బట్టలు వేసుకుని ఎలా ఇదంతా చేస్తున్నారు? సస్పెన్షన్లో ఉన్న ఒక పోలీసు ఫీలింగ్స్ని కూడా మీరు పట్టించుకోకండి. ఒకవేళ నాకు ఈ ఉద్యోగం పోయినా కూడా మా నాన్నగారు సంపాదించిన పొలం ఉంది, అక్కడ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటాను. ఇదంతా మీలాంటి వాళ్లకు అర్థం కాదు. వస్తాను రాఘవన్న. సరే సార్. పాపం రాజన్ సార్ మంచి ఆఫీసర్గా ఉండేవాడు. నా 33 ఏళ్ల సర్వీసులో ఇలాంటి మంచి ఆఫీసును చూడలేదు. మీరు కూడా సస్పెన్షన్ తీసుకుని ఆయనతో వెళ్ళిపోండి. వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. మంచి మనిషిగా ఉంటే సరిపోదు, బ్రతకడం నేర్చుకోండి. వయసు ఉన్నప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలి రాఘవ. సార్, నన్ను ఇక్కడ అందరూ రాఘవ అని పిలుస్తారు. రిటైర్డ్ అవ్వటానికి ఇంకా 5-6 నెలలే ఉంది. అలాగా? అవును. ఓ సారీ, నాకు తెలియదు. పర్వాలేదులేండి. బండి ఎక్కువ రాఘవ. ఏంటి మర్యాద ఎంత తగ్గింది? ఎవరా నువ్వు? కుమారస్వామి. తెరు సార్. ఆ సార్ చాలా మంచి వాళ్ళు అనుకుంటా. ఇట్రారా, వస్తున్నాను సార్. సంతోషంగా ప్రారంభించండి సార్. చాలా మందితో ఆల్రెడీ దెబ్బలు తిన్నాను. నా వీపు మీద చేయబెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు మోసపోలేదు. ఊరికే చెప్తున్నా. చెప్పాలి. అరే, ఈ దొంగతనం అనేది మన పుట్టుకతో రావాలరా, అదొక కళరా. ఒక పోలీసు వాడు కొడుతున్నాడని దాన్ని కించపరచకూడదురా. నువ్వు దొంగతనం చెయ్యాలి, ఉన్నవాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇంకా బాగా దొంగతనం చెయ్యాలి. నీకు ఆ సెటియర్ తెలుసా? లేదు. అదేరా మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం చేస్తాడే. అమ్మూతి ఇలా ఉంటుందే తెలుసు సార్.
రే వాడి ఇంట్లో చాలా డబ్బు ఉందిరా కానీ సగం నాకు కావాలి 50-50 అయితే మీరు కూడా దొంగతనాన్ని ఎంకరేజ్ చేసేవాళ్లే కదా లేదురా దొంగతనం చేసేవాడిని ఎంకరేజ్ చేస్తా రే ముందర నువ్వు ఈ పొట్ట తగ్గించు బాడీ స్లిమ్ గా పెట్టుకో అప్పుడే కిటికీ శివ నుంచి పిల్లిలాగా వెళ్ళిపోవచ్చు సార్ పద పద థాంక్యూ సార్ ఇటువంటి దొంగలు ఉండటం వల్లనే మనకి యూనిఫామ్ అధికారం ఇటువంటి వాళ్ళకి కొంచెం జాలి చూపించవయ్యా వీడెళ్ళి లోపల పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి హోటల్లో ఉందామంటే దొంగల ప్రాబ్లం లాకప్ అయితే సేఫ్ గా ఉంటుంది రే నువ్వు పరా చూసావుగా దొంగని మన కొడుకులాగా చూడాలి అప్పుడే మనం వాడిని కొడుకులాగా కొడతానికి మనకు అధికారం వస్తుంది అవును నా మాటలు వింటా నుంచుంటే తప్పితే మీకు వేరే పనేమి లేదా పనేమి లేకపోతే రోడ్డు మీద నుంచోండి వచ్చే బండికి ఇలా చేయి చూపించారంటే ఎంత డబ్బు వస్తుందో తెలుసా చార్లీ కొంచెం ఇలా వస్తావా రేపు మనల్ని కూడా బోడిద పూసుకొని ఎక్కడికన్నా దొంగతనానికి పంపిస్తాను అలాగే అనుకుంటా నీకు బోడిద పూయాల్సిన అవసరం లేదు ఈశ్వరా అయ్యా దిగిరండి ఇది మన సొంత ఇల్లే కదా త్వరగా రండి ఈ పని తర్వాత నాకు చాలా పనులున్నాయి సార్ నీ సంగతి మర్చిపోయాను ఎంత అయింది మరి పాత బ్యాలెన్స్ 1038 మొత్తం రాసి పెట్టుకో రాసుకుంటూ పోతూ ఉంటే కొట్టుకుంటూ పోవాల్సిందే ఏయ్ ఈడి దగ్గర నుంచి 10 పైసలు కూడా రావు ఏ పోలీసులకు మరో పని లేదా పోలీసులకు పని చెప్పడం నీ పని ఇదొక కామెడీ పీస్ నేను చాలా మందికి పోలీస్ పని ఇప్పించాను అందుకే పొగుడుతూ చెప్తున్నాను ఇదంతా ఓపెన్ గా చెప్పే విషయమా మీరు వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోండి నేను వెళ్ళి లోపలికి కలిసి వస్తాను ఏంటి సార్ బాగున్నారా ఏంటి సెల్లు లోపల మంచం పరుపు ఉన్నాయి లోపల సెలూన్ కొట్టు కూడా ఉందా ఆయనేంది సోప్ పూసుకుంటున్నాడు ఈ మధ్య లోకప్లో ఖైదీలందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారా ఏ ఏంట్రా తిరిగి చూస్తున్నావు నువ్వు చేసే పని చేసుకోరా నేను ఇంతకు ముందు ఎప్పుడు వీడిని చూడలేదే ఇదిగో ఏ సెక్షను ఎక్కడి నుంచి వస్తున్నావు రే నీ పేరేందిరా ఓహో నువ్వు మోగోడివా శేఖర్ సార్ కొత్త ఇన్స్పెక్టర్ గారు రాలేదా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట కదా ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను రాజకీయ నాయకుడిని అయ్యాను కదా మంచోడో చెడోడు కలిసి వెళ్ళాలి కదా ఈ ఖైదీ సెల్ ఏంటి ఓపెన్ చేసి పెట్టారు ఖైదీ పారిపోతే ఏం చేస్తారు ఎలా చూస్తున్నాడు చూడండి ఎవరు చూస్తున్నా పెద్దరావుడినా ఎవరైతే నాకేంటి సార్ నన్ను వండి సెల్లు పెట్టి తాళం వేసి చూడండి ఎవడు ప్రాణాలతో వస్తాడో తెలుసుకుందాం అది కాదు నల్లప్ప సరే అది వదిలే ఇదిగో రాఘవన్న మీ ట్రాన్స్ఫర్ విషయం గురించి మినిస్టర్ గారితో మాట్లాడాను కంగారు పడకండి రేపు నిన్ను ప్రాణాలు చూస్తే చాలు ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు ఏ అనుమానం లేదు నిజంగానే ఏమీ లేదా మా అమ్మ మీద ఒట్టు ఏమీ లేదు రాఘవన్ సార్ శేఖర్ సార్ అయ్యో నోరు జారనేసానే సార్ నన్ను క్షమించండి సార్ ఇంతకు ముందు నన్ను అలా పిలవలేదే సార్ అది నన్ను నేనే అనుకున్నాను నువ్వు స్టేషన్ లోకి వచ్చి నిన్ను నువ్వే కుక్క అని పిలుచుకుంటే తర్వాత మాకంతా ఇక్కడే పని చెత్త నా పడ సార్ నన్ను కొట్టకండి సార్ రేపు నేను మంత్రి అయ్యే కాబోయే మంత్రా మీరు కొంచెం ఒంగోడు సార్ రేపు మీరు మంత్రి అయిపోతే నేను కొట్టలేను కదా సార్ నేను అలాంటి మంత్రిని కాదు మీకు కొట్టాలి అనిపిస్తే నేరుగా గెస్ట్ హౌస్ కి రండి నేను అందరినీ బయటికి పంపించి వెనక్కి తిరిగి నిలబడతాను మీ ఇష్టం వచ్చినట్టు కొడతాను వెళ్ళండి సరే అది పోనీ నీ పేరేంటి నా అసలు పేరు కట్టప్ప మీకు ఏ పేరుతో పిలవాలనిపిస్తే ఆ పేరుతో పిలవండి అవును కట్టప్పనికేంటి స్టేషన్ల పని నాకు ప్రజలకి లైట్ గా సేవ చేసే పని ఉంది అందులో వచ్చే డబ్బుతోనే పోటు గడుపుకుంటున్నా దానికి ఇక్కడే పని బయట ఒక పంతులు గారు ఉన్నారు అయ్యగారు ఎందుకు వచ్చారో మేము తెలుసుకోవచ్చా చెప్పండి సార్ డబ్బులు కాస్త కష్టంగా ఉండడం వల్ల మండపంలో ఉరువును బాడుకిచ్చాను సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మే పెద్ద రౌడీ అని తర్వాతగా నాకు తెలిసొచ్చింది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది మందు దాగి వస్తున్నాడు మాంసం కూర వండుతున్నాడు మా ఇంట్లో అమ్మాయిల్ని ఒక మాదిరిగా చూస్తున్నాడు ఇవన్నీ భరించలేక కాళ్ళీ చేయమంటున్నాను నా మాటే వినడం లేదు
పేరేంటి? ఆ రౌడీ పేరు బ్లాక్ టికెట్ వాసు. వాడొక రాక్షసుడు. అది సరే. ఆ కాలంలో దెయ్యాల్ని తరమాలంటే మేము అయ్యవారులనే పిలిచేవాళ్ళం. ఇవాళ అయ్యవారింట్లో దెయ్యాన్ని తరమటానికి పోలీసు వాడు అవసరపడుతున్నాడు. కాలం మారిపోయింది కదా. ఇదిగో అయ్యవారు, ఈ దెయ్యాన్ని నేను ఎలాగో తోల్తా, కానీ తోల్తే నాకేమిస్తావు? నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం అంతా ఎవరికి కావాలయ్యా? ఆ పుణ్యాన్ని డబ్బుగా నా అకౌంట్లో వేసేయ్. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం సార్. నమస్కారం. వాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. ఆ రూమ్ లోనే. వీళ్ళు మా అమ్మాయిలే, సరిత, సవిత, సంగీత. సరిత, సంగీత, సవిత. అది సరే. ఇది సిటీలో ఉన్న థియేటర్ పేరు కదా. ఊరికి నేనా బ్లాక్ టికెట్ అమ్మే రౌడీ ఇదే చోటు తిరుగుతున్నాడంటే, అడగటానికి చేయటానికి కాశీ అనేవాడు, ఉదయ్ అనేవాడు ఎవడన్నా ఉండుంటే ఇటువంటి ఎదవలు ఇక్కడికి ఎందుకు వస్తారు? చార్లీ, వెళ్ళి పిలు. ఎవర్రా అది? ఏం కావాలి? ఏంటి సార్? అరే దేవుడా, ఏంటయ్యా పెద్ద ఆయన, ఇక్కడ నాకు ఊడిపోయేటట్టుందే. నీకు ఇంత పెద్ద ద్రోహం ఏం చేశానయ్యా నేను? ముందుగా ఈడి ఫోటో చూపించిన లీవులో పారిపోయాడిని. ఏంటి సార్, నన్ను చూడ్డానికే పిలిచారా? చార్లీ సార్, రెండు కుర్చీలు తీసుకురా, ఇక మనం కూర్చొని మాట్లాడదాం. బ్లాక్ టికెట్ వాసు, బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బుని తిండికే ఖర్చు పెట్టి ఆ తినిందాన్ని కండలుగా పెంచావా? ఓ, కూర్చోవచ్చు కదా. చట్ట విరోధంగా నువ్వు ఇక్కడ ఉంటున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండటంలో ఈ హౌస్ ఓనర్కి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి తొందరగా ఖాళీ చేయటం చూడు. లేదంటే? అరే, ఒక ఇన్స్పెక్టర్గా చెప్తుంది. ఇన్స్పెక్టర్ సార్, వచ్చిన దారినే వెళ్ళిపోండి, వెళ్ళండి వెళ్ళండి. అనవసరంగా నా చేతికి పని చెప్పొద్దు. ఏం చేద్దాం పెద్ద ఆయన, వెళ్ళమంటే వెళ్ళటం తప్ప. చార్లీ, వీడి సామాన్లు బిడి పడతాబు. ఇది చూడటానికి చాలా బాగుంది పెద్ద. 400 సంవత్సరాలుగా ఎంతో పేరు సంపాదించుకున్న పుణ్యస్థలం ఇది. అలాగా? ఇటువంటి పేరు గలనే నేను వెతుకుతున్నాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ, వావ్ చార్లీ, ఇంత అందమైన ఇల్లు ఉన్నప్పుడు నేనెందుకు అలా కప్పులో పడి దొంగలు పుట్టించుకుంటా? నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతే పెద్ద ఆయన, నేను చెప్పేది వినండి, ఇందులో నాకే బాధ లేదు, మీ సంతోషమే నా సంతోషం. చార్లీ, నా థింగ్స్ అంతా వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేయండి. షిఫ్ట్, షిఫ్ట్, షిఫ్ట్. నేను చెప్తున్నా, రాబోయే కాలంలో ఇదే పోలీస్ స్టేషన్ అవుతుంది మనకి. దేవుడా, నాకేంటి, ఎందుకు ఇంత పరీక్ష? ఏ, ఇదేం హైవే కాదు, స్పీడ్ గా వెళ్ళకు, మెలగపోని. ఎంత అయింది? 2,300 లెక్క కరెక్ట్ గానే ఉందిగా. ఏంటి అంతా ఇప్పుడే సెటిల్ చేయాలి, అకౌంట్ లో పెట్టుకోవడం మేసాలకు మట్టి అంటకూడదు అంటారు కదా. ఏంటి పంతులు గారు, బయట కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి దిగులుగా ఉన్నారు? సంతోషపడాలండి మీరు. ఆ రౌడీని ఖాళీ చేయించి తరివేశాం. ఇప్పుడు కథ చూస్తే కథే తలకిందులుగా మారిపోయింది. ఇక్కడ చూడరా వాసు, నేను కుర్చీతో కొట్టినప్పుడు నువ్వు కింద పడకపోయింటే నా పరువు అంతా పోయేదిరా. ఆ ఒక్క దెబ్బకి నేను పడిపోవడం వల్ల నా పరువు పోయింది ఇక్కడ. దానికేరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీకు ఒక థ్యాంక్స్ మాత్రమే, నాకు ఉన్న చోటే పోయింది. ఒక దెబ్బకి నీ కింద పడిపోయి ఊరికే తెలిసిపోయింది. ఒక్కడు నన్ను మదించడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను పోతున్నాను. ఎవరు కొట్టారా నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావురా? సంతోషంలో ఏడుస్తున్నాను సార్, అంత సంతోషం. ఇక మందు కొట్టాలంటే బార్కి వెళ్ళక్కర్లేదు కదా, మీరున్నారు కదా. ఏంటి సమస్యలన్నీ మీ దగ్గరికి వచ్చి చెప్పాను, అదంతా దేవుడు లీల. దేవుడున్నాడు సార్, దేవుడున్నాడు. మీరు ఇక్కడ చచ్చేదాకా ఉండొచ్చు, ఇక మఠంలో ఉండడానికి మీకు సిగ్గు అనిపిస్తే ఒక తాడుకి పసుపు పూసుకొని మీ మెళ్ళలో వేసుకోండి. ఇక్కడున్న పంతుల్ని ఇంట్లో నుంచి తరిమేయండి. ఆ పంతులకి వాదించడం తప్ప ఇకేం తెలీదు. చావట దద్దమ్మ. నానా, ఇంకా నిద్రపోలేదా?
అస్సలు నిద్రే రావడం వదిలిపెడితే కదా. నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు, మావయ్య వెళ్ళొస్తాడు. ఎంత? 20 రూపాయలు. కృష్ణగిరి కదా. ఏంటి గోవిందు, అనుమానంగా ఉందా? చూసి చాలా రోజులైంది కదా, మీరేంటి ఇటుపక్క వచ్చారు? కలెక్టర్ ఒక పీను నాకు తెలిసిన మనిషే, మా ఇంట్లోనే ఉన్నాడని నేను దగ్గరతో నీతో చెప్పాను కదా. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఒక రౌడీ విషయమే కదా. ఇప్పుడు వాడు కాదు, వాడు తెరవేసి ఒక పోలీసు వచ్చి ఉన్నాడు. మీరు దేనికి దిగులు పడకండి, మన సేతులక్ష్మి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది సబ్ కలెక్టర్ గా. అబ్బా, సమస్య ఇద్దరు చనిపోవటం వల్ల దానివల్ల సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ కి చెందిన పోలీస్ ఎంక్వైరీ రిపోర్టే ఇది. ఇందులో నమ్మకం కుదరకుండా కాలనీ వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్లారు. దీన్ని మళ్ళీ విచారణ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసు నేను మీకు ఇస్తున్నాను, కరెక్ట్ గా చేస్తారన్న నమ్మకం నాకుంది. న్యాయమైన రిపోర్ట్ ని మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నేను ఈ కేసు ఇవ్వటం వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో. ఖచ్చితంగా లేదు మేడం, ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు, టెన్షన్ పెడుతూనే ఉన్నారు. హలో, ఇన్స్పెక్టరే, చెప్పు, ఎవరో? నేను సబ్ కలెక్టర్ సేదులక్ష్మి. ఓ, చెప్పండి మేడం. మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నా పేరులో కంప్లైంటా? అవును, మీరిప్పుడు ఉంటున్న కృష్ణ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి. ఓ, ఆ ఇల్లా మేడం? అది ఉంటాని కోసం తీసుకుని ఇల్లు కాదులేండి, అది నా డ్యూటీలో ఒక పార్ట్గా, ఐ మీన్ ఆ పెద్ద ఆయనకి ఒక ప్రొటెక్షన్ కోసం. నేనది వాళ్ళకి కాంప్లిమెంట్గా, అది వాళ్ళు కంప్లైంట్గా చెప్తున్నారా? వాళ్ళ కుటుంబానికి ఒక రౌడీ సమస్య ఉంది. అది మాత్రమే కాదు, పెళ్లి వయసు వచ్చి ఎదిగొన్న, ఐఎమ్ సారీ, పెళ్లి వయసుకు వచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్న ఇల్లు అది. వాళ్ళకి నేను ఒక కాపలాదారుణ్ణే. ఆ సెక్యూరిటీ అక్కర్లేదంటే మేడం నేను చెప్పను, అక్కడ ఒక పెద్ద ఘోరమే జరుగుతుంది. స్టాప్ ఇట్. అమ్మాయిలను చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారు, అది స్టేట్ పోలీస్ డ్యూటీ కాదు. మరో 24 అవర్స్ లో మీరు ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సబ్ కలెక్టర్. చాలా సంతోషం అమ్మా. రాఘవ, రాఘవ, ఏరియా సబ్ కలెక్టర్? దాన్ని ఎవరనేది నేను చూడలేదు, కానీ ఒక అమ్మాయి, చిన్నపిల్ల అయితే నాకేంటి? ఇది చెప్పంగానే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నేను ఎవరో తెలుసు కదా, ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్? నేను మాత్రమే మన కానిస్టేబుల్ అన్నాను, నేనేం చేయాలి చెప్పండి. ఏమయ్యా, ఒక ఇల్లు లేదా షెడ్ ఏదైనా ఖాళీగా తగలడం చూడు, 24 గంటల లోపల నేనెవరో చూపిస్తాను, నా పవర్ ఏంటో చూపిస్తాను దానికి. అవును సార్, మీరు ఎవరు కొడుకు వాళ్ళు అడిగితే చెప్పండి. నోరు మూసుకుని వెళ్ళవయ్యా. ముత్తు నరసింహ భాష అని ఏదో పేరు చెప్పాలి కదా సార్. ముస్తులంతా ఎక్కిచ్చేశాను, మనం బయలుదేరదామా? ఏయ్, ఇంటి ఓనర్కి చెప్పకుండా ఎలా వెళతామయ్యా? దేవుడా, ఏం జరగబోతుందో తెలియదు. అదిగో వస్తున్నాడు చూడు పెద్ద ఆయన. ఇదిగో నా ఉద్యోగానికి ఎసరు పెట్టి వస్తున్నాడు చూడు. పెద్ద ఆయనకి పెద్దోళ్ళ పరిచయం ఎక్కువ అనుకుంటా. పైనుంచి ఆర్డర్ వేసిన లేడీకి మీకు ఏంటి సంబంధం? అదే ఆ సబ్ కలెక్టర్ పల్నాడులో నా భార్య ఇంటి పక్కన ఆవిడే సబ్ కలెక్టర్ గారు. తను ఏం చెప్పిందో తెలుసా నాకు? 24 గంటల లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంట. నేనెవరికి భయపడ్డావు? నువ్వు వెళ్ళి దానికి చెప్ప. నేను 12 గంటల్లోనే ఖాళీ చేసా. నా మీద మీరు కోపగించుకోకూడదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు? అలా కాదు, పెళ్లి కాలేదని ఒక తండ్రి బాధ మీకు చెప్తే అది అర్థం కాదు. నొప్పి అనేది తల్లికే కదా, తండ్రికి ఏమి నొప్పి? అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దానా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవన్ సర్కిల్ లోనే ఇల్లు ఉంది. సరిత, సవిత, సంగీత పెళ్ళవటం మీకు చాలా కష్టం. ఏంటి ఇలా చేస్తారు? నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని పాడు చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా. దేవుడా,
స్టాప్ ఇట్ వీరిని అరెస్ట్ చేయడానికి నీ దగ్గర వారెంట్ ఉందా పోవే లా అండ్ ఆర్డర్ చూడాల్సిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ పగ తీరాలి అనే ఒక ఆలోచనతో ఓ అమాయకురాల పెళ్లిని ఆపేందుకు ఆపడానికి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ని ఆశ్రయించుకుని రావి పోవే అని కూడా పిలిచారు ఇలాంటి ఒక విషయం మీద మిస్టర్ మాధవన్ కి మహిళా సంఘానికి చెప్పడానికి ఏదైనా ఉందా ఇది కూడా ఒక చట్ట పోరాటమే పోరాటం చేసేటప్పుడు రెండు పక్కన పోరాడేవాళ్ళు కావాలి ఇక్కడ ఆడవాళ్ళకి మాట్లాడటం కోసం మీరున్నారు ఇక్కడ నా తరపున మాట్లాడటానికి మగవాళ్ళెవరూ లేరు ఇలాంటి ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఇంతటి గౌరవనీయులైన వారి ముందు కూడా మిస్టర్ మాధవన్ చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు మేడం అవసరపడకుండా వినండి నా మీద ఉన్న అపనిందకి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను పెళ్లిని ఆపి పెళ్లి కొడుకు అరెస్ట్ చేసింది నా డిపార్ట్మెంట్ పర్మిషన్తోనే ఎందుకంటే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అన్నందువల్ల ఇంతకు ముందు 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు వాడు దానికి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అన్ని ఎవిడెన్స్ తోనే అక్కిష్ని నేను కోర్టుకు తీసుకువెళ్ళింది మీరు కావాలని సృష్టించిన ఆ కేస్ ఎవిడెన్స్ పెళ్లి కొడుకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే అలా సందేహపడి కావాలని ఎవిడెన్స్ తయారు చేస్తే మేడం గారు నాన్న కూడా అధికారంగా నాన్న అని పిలవలేరు ఇప్పుడు చూశారు కదా రే నువ్వంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ అని పిలిచింది ఇటువంటి ఆవేశంతోనే నేను ఆ రోజున మేడంని ఏమే అని పిలిచింది నాకు తెలీదు మేడం గారు సబ్ కలెక్టర్ అని చూస్తే అలాగే అనిపిస్తుంది అనుకోండి ఏ అమ్మాయి కూడా రావే పోవే అనడానికి రైట్స్ ఎవ్వరూ ఇవ్వలేదు ఇంత అహంకారంగా మాట్లాడే ఈ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే వాళ్ళు శిక్ష అనుభవించాలి హీ షుడ్ బి డిస్మిస్డ్ అండర్ సర్వీస్ ఎక్స్క్యూజ్ మీ మేడం ఇలాంటి ఒక విషయం జరిగినందుకు ఎవరిని పన్నుంచి తీసేయడం నా ఉద్దేశం కాదు కానీ మళ్ళీ ఇలా చేయకుండా ఉండడానికి అమ్మాయిలని గౌరవించడం మర్చిపోకుండా ఉండేందుకు ఒక శిక్ష మిస్టర్ మాధవన్కి మనం వేసి తీరాల్సిందే సో మిస్టర్ మాధవన్ నాకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ అవును సరే అదే మీరు నాకిచ్చే శిక్ష అయితే నేను దాన్ని స్వీకరిస్తాను క్షమించండి ఇది సరిపోదు చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడగాలి ఇక్కడ నుంచిన మర్యాదపూర్వకమైన సబ్ కలెక్టర్ సేతులక్ష్మి గారిని ఒక పబ్లిక్ ప్లేస్లో ఏమే పోవే అలా పిలిచింది అది ఎంతో పెద్ద తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది దానికి నేను బాధపడుతున్నాను నన్ను క్షమించండి సార్ ఒక విషయం ఇలాంటి విషయం జరిగిన వల్ల పోలీసు వాళ్ళు పరుగుడు పోయింది కదా వాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగపోతే మీ పని పోయేది కదా ఏయ్ ఎవరితో ఎలాగైనా మాట్లాడొచ్చు అనే పొగరు ఇంతటితో అణిగిపోయినట్టే కదా ఎవర్రా క్రిమినల్ మాధవన్ చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసు వాళ్ళు యూనిఫామ్ మర్యాదని ఇలా పోగొట్టకూడదు పెద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్ను చూసి అసహ్యం వేస్తోంది సరే అందరూ వెళ్ళండి వెళ్ళండి ఇలా చూడండి సార్ ఒక పెద్ద పని చేసి నేను సర్వీస్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను వెళ్ళే ఊపు చూస్తుంటే ఇది జరగటట్లేదు దేవుడా నన్ను కాపాడు కంగారులో ఇంట్లో చెప్పకుండా వచ్చేసారు సార్ జీపు లేకడికి వెళ్తున్నాం సార్ ఎవరు ఏంటని కొంచెం నిదానంగా వెళదాం కదా సార్ నాకేది ఇది ఆఖరి ప్రయాణమే ఆఖరిగా ఒక ప్రశ్న అడగొచ్చా రాండి పోండి అని పిలవటానికి తను నీ భార్య ఏం కాదు కదా నువ్వేమంటున్నావు రాండి పోండి అని పిలవటానికే అమ్మాయి నీ భార్య కాదు కదా అప్పుడు పెళ్ళని రావైపోవే అనొచ్చుగా పెళ్ళం కంప్లీట్ ఇవ్వకపోతే పిలవచ్చు సార్ వదలండ్రా నేను వదలండ్రా వదిలిపెట్టును అంటూ 4-5 పెగ్గులు ఇప్పటికే లాగించేశారుగా నేను దీని గురించి చెప్పలేదురా క్షమాపణ గురించి మాట్లాడుతున్నా అలా అయితే మన రాఘవన్న చెప్పినట్టుగా
మనం తనకి పనిస్తున్నాం, తన్ని పెళ్లి చేసుకుంటున్నాం. అమ్మా మనం కాదురా, నేను పెళ్లి చేసుకుంటా. నా ఉద్దేశం కూడా ఏది అయ్యేటట్లేదు. ఏంటి నేను ఇలాగ అయిపోయాను? అరే నేనెక్కడ ఉన్నాను, తను ఎక్కడుందరా? తానేమో వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మీరేమో ఎక్కడుంటారు. పెళ్ళయిందంటే మీరిద్దరు కలిసే ఉంటారుగా. రే బుద్ధిలేనివాడా, నువ్వు అనుకున్నట్లు కాదురా ఈ విషయం అంతా. నీకు ఆ ఈఎస్ పవర్ ఏంటో తెలుసా? ఈ ఐస్ కున్నంత పవర్ ఉంటుందా ఐఏఎస్ కి? లేదు కదా. ఈ ఐస్ వేసుకొని మనం ఒక పెగ్గు తాగొచ్చు, కానీ ఐఏఎస్ మనకి దేనికి పనికిరాదు. మరి దేనికి పవరు, ఐస్ కా ఐఏఎస్ కా? ఇలా చూడండి సార్, మీకు రామాపురంలో ఉన్న రాధామణి తెలుసా? అతను తహసీల్దారే. తహసీల్దార్ అతను పెళ్లి చేసుకుంది ఎవరిని? అతను ఆఫీసులో పనిచేసే మామూలు ప్యూన్ని. పెళ్లి తర్వాత పిల్లలు ఎంతమంది తెలుసా? నలుగురు. ఈ చిన్న విషయానికే మీరు ఇలా దిగులు పడిపోకూడదు సార్. ఆపరా, నువ్వేమనుకుంటున్నావురా? ఇన్స్పెక్టర్ పని అంటే సాధారణమైందా ఏంటి? అది ఇప్పుడు మనకు మాత్రమే కదా తెలుసు. మీకు ఇప్పుడు ఏం లోటో చెప్పండి. అందరు అమ్మాయిలు కోరుకున్నట్టుగానే మీకు అమ్మ లేరు, నాన్న లేరు, అక్క లేరు, మిగతా బంధువులు ఎవ్వరూ లేరు. అంతెందుకు? ఒక సబ్ కలెక్టర్ నెలలో సంపాదించాల్సిన జీతాన్ని మీరు ఒకే రోజు సంపాదిస్తున్నారు కదా. ఒకే ఒక్క రేపు కేసు రానివ్వండి, డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాననుకోండి, వెంటనే పెళ్ళెప్పుడు పెట్టుకుందామని వెంట పడుతుంటారు. ఇందులో ఒక ముళ్ళు పని చేయడం లేదు. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత చెప్పండి? 12 అవుతుంది. నేను ఇప్పుడే ఆ అసిస్టెంట్ కలెక్టర్ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంటి నుండి వచ్చిందే. నేను మీ సంబంధాన్ని ఖాయం చేయబోతున్నాను. రే కటప, ఈ సమయంలో నువ్వు తనిగే వెళ్ళావనుకో. ఈ పెళ్లి వల్ల నాకు దక్కబోతున్న క్రెడిట్ నేను ఇంక ఎవరికి వదిలిపెట్టను, దాన్ని నేనే తీసుకుంటాను. అర్థమైందా మీకు? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను, వెళ్తూ వెళ్తూ దీన్ని తోడుగా తీసుకువెళ్ళనా? మీరు తన పెళ్లి చేసుకుంటున్నట్టు కలలు గనండి. కళ పూర్తయ్యేలోగా నేను మంచి వార్త తీసుకొస్తాను. స్వీట్ డ్రీమ్స్. వెళ్ళొస్తాను. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. మెల్లగా అన్నా డబ్బులు 38 పాతది కలుప 2338 లెక్క రాసి పెట్టుకురా, నేను మాట్లాడలేకపోతున్నాను. మాటలు రావట్లేదు కానీ ఆటోలో మాత్రం వెళ్ళాలి. వేధావా సార్? నమస్తే సార్. ఏంట్రా ఒక సైడ్ అంతా పోయింది? ఇన్స్పెక్టర్ గారికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. సబ్ కలెక్టర్ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేశారు. ఎవరైనా మంత్రి గారి ఇల్లు అయి ఉంటే నా బాడీ గోతిలో కప్పెట్టి ఉండేది. అర్థమయ్యేలా చెప్పు. ఇంతకు మించి వివరంగా ఏం చెప్పమంటారు? నా అవతారం చూస్తే మీకు అర్థం కాదు. కొంచెం మంచిది అవుతాను సార్. ఇలాంటి వాటిలో కొంచెం మంచి నీళ్ళు పోసి పెట్టాను సార్. భగవంతుడా, నేను ఇన్స్పెక్టర్ గారు నా చేత బాగా తాగించి నైట్ 12 సబ్ కలెక్టర్ ఇంటికి అమ్మాయిని అడగమని పంపించారు. నేను పగలు 12 అనుకొని అక్కడికి వెళ్ళాను. నన్ను దొంగ అనుకుని ఆ సబ్ కలెక్టర్ వాళ్ళ మామయ్య ఒకడున్నాడు. ఆ యదవ నన్ను ఉతికి పారేశాడు. నేను తన్నులు తింటూనే విషయం చెప్పాను. అది వినగానే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు ఇక్కడ ఎక్కి తొక్కాడు చూడండి. ఆ తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలా చూడండి, ఇన్స్పెక్టర్ గారికి ఎంత గౌరవమో అని నిన్న రాత్రే నాకు తెలిసింది. వేస్ట్ థు శుద్ధ వేస్ట్. ఏంటి? ఏమి లేదురా, నీ మనసులో ఉండొచ్చు. ఇలా చూడండి రాఘవన్ సార్, బిచ్చగాడికి కూడా ఆశపడ్డానికి ఒక హద్దు ఉంటుంది. ఇతను ఒక ఇన్స్పెక్టర్, సబ్ కలెక్టర్ మీద ఆశపడితే ఎలా? ఆశపడడంలో కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఈ ఇన్స్పెక్టర్కి అసలు గౌరవం అనేదే లేదు. గుడ్డి ఇన్స్పెక్టర్, గుడ్డి సున్నా. రాఘవ రాఘవ నేను పిలుస్తున్నారు సార్. సార్ మొత్తం వినేశారా? రాఘవ చెప్పండి, మన అయ్యప్ప స్వామి గుళ్ళో దొంగిలించినాడు దొరికాడా? ఎలా దొరుకుతారు? జాగ్రత్త కావాలి సార్, జాగ్రత్త. ఇటు చూడు చార్లీ సార్, మన రాజుగారింట్లో చైన్ పోయిందని చెప్పారే, దొంగలించిన దొరికాడా సార్? కష్టం, వీళ్ళు చాలా పాపం సార్, వీళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం? అసలు ఉండదు.
ఇక్కడ ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్న కేసులు అన్నిటి మీద వేసాయి. అండర్స్టాండ్? అయితే కేసులు దొరికిపోయారు కదా. దొరికారు. నువ్వే ఇన్స్పెక్టర్ అంటే ఏంటో చూపిస్తా రాఘవ. వాళ్ళు తన్నింది వీణైనా బాధపడేది నేనే. దొరుకుతుంది, నా సర్కిల్ లోపలే దొరుకుతుంది. పోలీస్ వాళ్ళరా, పోలీస్ వాళ్ళరా, రండి రా, ఎల్లండి రా, ఎల్లండి రా, కానీరా, త్వరగా త్వరగా. అప్పుడు మత్తు మందు డీలే కదా. బాగుంది, ఒంటికి చాలా మంచిది. నేను చిన్నప్పుడు ఎక్కడో చదివాను, యూజ్ చేయటమే కాదు అలాగే వ్యాపారం చేస్తున్నావుగా. సరే నీ పేరేంట్రా? ఆనంద్. ఆనంద్? ఆనందు ఆనందం కోసం చేసినా గాని దీని సీరియస్నెస్ తెలుసా? నాన్ బెయిలబుల్ అఫెన్స్. అరే ఏంటిది, నక్షత్రమా? నక్షత్రాలు లెక్క పెట్టిస్తాను. ఏంటి, ఇంట్లో డబ్బు గట్రా బలంగా ఉన్నట్లేనా? ఒక పనిచేయి, ఇంటికి తొందరగా ఫోన్ చేయి, ఒక పెట్టి నిండా క్యాష్తో నన్ను వచ్చి కలవ. మనం కేసు లేకుండా దీన్ని ఒక దారికి తీసుకొద్దాం. డబ్బు క్యాష్ లేకుండా ఇది ఎలా ముగించాలో నాకు తెలుసు సార్, తెలుసు సార్. ఓ, అంత పోటుగాడా మీ బాబు? నీ బాబే ఎవర్రా, హైదరాబాద్ నవాబా? ఏయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. నువ్వెవరితే నాకేంట్రా? నువ్వెంత పెద్ద పుడింగి అయితే నాకేడి వంగబెట్టి గుద్దాననుకో. ఊరికే అరికాండి సార్, ఒక సబ్ కలెక్టర్ దగ్గర సీన్ చూపించడానికి వెళ్ళి పబ్లిక్ లో అందరి దగ్గర క్షమాపణ అడిగింది మర్చిపోయారా సార్? ఏంటి సార్, ఆ సబ్ కలెక్టర్ సేదు లక్ష్మి ఒకే బ్రదర్ నేను. ఇంకోసారి ఒకసారి చెప్పు. సబ్ కలెక్టర్ బ్రదర్ అని చెప్పిన. సబ్ కలెక్టర్ సేతు లక్ష్మి గారి ఓన్లీ వన్ బ్రదరా? నా కళ్ళని నేను నమ్మొచ్చా? ఇది విన్నావా కాదర్? నువ్వు విన్నది నిజమేనంటావా? వీణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిన్న? ఇంకా సార్, రాఘవన్ సార్. రాఘవ కాదు, రాఘవన్న. రాఘవన్న, 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 రాఘవన్నయ్య. ఏమని పిలిచారో? రాఘవన్న అన్నాను. ఇంకా ఒకసారి చెప్పండి. రాఘవన్నయ్య. ఏమైంది సార్? మీరు నన్ను మొదటిసారిగా రాఘవన్న అని పిలవటం నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానన్నా? మీరు తీసుకొచ్చిన వాడు ఎవడో తెలుసా? నేను అడిగితే వాడు ఏం చెప్పలేదు. ఎవరది? మన కలెక్టర్ సేతు లక్ష్మి గారు ఓన్లీ వన్ బ్రదర్. ఓ, ఐఎమ్ సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. మనం పంపించొచ్చు కదా సార్? ఏంటి అన్నారు? అదేం లేదు, తమ్ముడు అలా వెంటనే పంపించడానికి వీడు నీ కొడుకేం కాదు. లోకపుల వెయ్యి లోపల. ఈ మాధవన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సబ్ కలెక్టర్ సేతు లక్ష్మి. ఇతనేమిటి ఇక్కడ? అమ్మా సేతు లక్ష్మి. సేతు. ఏంటి మావయ్యా, ఏమైంది? పొగరుబోతు ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడు, ఏదో గొడవ చేయడానికే వచ్చాడు అనుకుంటాను. ఏంటి ఇన్స్పెక్టర్, విషయం ఏంటి? అఫీషియల్ గా వచ్చారా? యా యా, కొంచెం అఫీషియల్, తర్వాత కొంచెం పర్సనల్. అమ్మగారికి ఈ ఐఏఎస్ అమ్మాయి కాకుండా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుంటా. వాడిని నిన్న రాత్రి పోలీస్ అరెస్ట్ చేశారు. ఎందుకని? ఏం తప్పు చేశాడు? అది ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఎలా చెప్పను? పర్వాలేదు, అందరూ తెలుసుకోండి. డ్రగ్స్ చేతిలో పెట్టుకుంటామో, ఉపయోగించటమో, లేతే దాన్ని వ్యాపారం చేయటమో, ఇటువంటిదే మీ అబ్బాయి ఇప్పుడు చేస్తున్న పని. మిస్టర్ మాధవన్, ఇలా ఏదైనా తప్పుగా కుస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏయ్, వాడు అటువంటి వాడు కాదు, మీరు తప్పుగా చెబుతున్నారు. వీడే కదా మీ అబ్బాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్షలు విలువ చేసే డ్రగ్స్తో పాటు నా స్టేషన్లోనే ఉన్నాడు.
డ్రగ్స్ కేసుకి జామీన్ లేదని నేను చెప్పకుండానే మేడం తెలుసు అనుకుంటా? నా కొడుకుని ఏమీ చేయకండి. అరే ఏంటమ్మా మీరు, నేనేం చేస్తాను వాడిని? వాడు ఈ కుటుంబం కుర్రోడు కదా. నేను కొంచెం మనసు పెట్టానంటే వాడిని తప్పించవచ్చు, కానీ ఒక పని చేసేటప్పుడు ఒక డీల్ వేసుకోవాలి కదా. మేము ఏం చేయాలి సార్? మీరే చెప్పండి, ఎంత డబ్బు కావాలి? మాధవనికే డబ్బా? అది కూడా సబ్ కలెక్టర్ ఉన్నప్పుడేనా? మామగారేగా? అవును. కష్టమండి, మీ మామయ్యని నేను అరెస్ట్ చేయగలను. ఇటు చూడండి మామయ్య, మీరు 1 కోటి రూపాయలు ఇస్తానని నాకు అక్కర్లేదు. ఏమిటలా గుచ్చుగుచ్చి చూస్తున్నావు? విషయం ఏమిటో చెప్పు. ఏమీ లేదులేండి, తన సహోదరుడి కోసం సహోదరి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఏం చెప్పబోతున్నారు? ఏమి లేదండి, నాకు నేను ఈ కలెక్టర్ని పెళ్లి చేసుకోవాలి. కూల్ డౌన్ కూల్ డౌన్, బాధపడకండి మావయ్య. ఒక సబ్ కలెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్కి ఉన్న ప్రోటోకాల్ డిస్టెన్స్ నాకు బాగా తెలుసు, బట్ దిస్ ఇస్ మై డిమాండ్. బ్రదర్ని సేవ్ చేయాలి కదా. బాగా ఆలోచించి చెప్పండి, తర్వాత నాకంటే పై అధికారిని కలిసి నా బ్రదర్ని కాపాడుకోవచ్చని నీ మనసులో ఆలోచన వచ్చిందంటే నేను వదిలిపెట్టను. టీవీ వాళ్ల ముందు, పత్రిక వాళ్ల ముందు ఆధారాలతో వాణ్ణి నిలబెడతా. యాంటీ నార్కట్ సెల్కి బ్రదర్ని పంపించాననుకో, అట్లీస్ట్ వాడు 18 సంవత్సరాలు జైల్లో ఉండాలి. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న అక్కిష్ట అక్కకి ఈ ఐఏఎస్ పట్టా కూడా ఒక భారం అయిపోతుంది. మామయ్య, మీరు ఏం తీర్మానించారో వెంటనే చెప్పాలి. మీ సమాధానం పాజిటివ్గా ఉన్నా సరే పెళ్లి జరిగేదాకా వాడు నా కస్టడీలో ఉంటాడు, లేకపోతే తమ్ముడు దొరికినాక అక్క మాట మార్చిందంటే? సరే నేను వెళ్ళొస్తాను. బయలుదేరనా? సబ్ కలెక్టర్ సేతులక్ష్మి. నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు, దానికోసం నా తమ్ముడిని తప్పుడు కేసులో ఇరికిస్తాడని నేను అనుకోలేదు. లక్ష్మి, ఏంటమ్మా? ఈ కేసు తప్పకుండా అబద్ధం ఏమీ కాదు. మరి నేను ఓ విషయం దాచాను. ఒకరోజు మాట్లాడకుండా ఉండు, ఇది ఎవరికైనా తెలిస్తే చచ్చిపోతాను నేను. ఎందుకమ్మా, ఎందుకు ఇదంతా నా దగ్గర దాచారు? ఇదంతా నాకు తెలుసుంటే నేను వాడిని మార్చేదాన్ని కదా. నా దగ్గర చెప్పాలనిపించలేదా? ఇప్పుడు వాడు దేవుడా. ఇక దిగులుపడి లాభమే ఉందమ్మా. వాడు తప్పు చేశాడు, ఇరుక్కున్నాడు, ఇది వాడి తలరాతం అనుకుని సరిపెట్టుకోవాలి. వాడు జైలుకి వెళ్ళుంటే మనం అసలు ప్రశాంతంగా ఉండేవాళ్ళమేనా? ఇకపై నా గురించి మీరెవరు బాధపడనక్కర్లేదు. ఇదంతా నా తలరాత అనుకుని నేను సర్దుకుంటానులేండి. ఇకపై తన్ని కాపాడడానికి ఒకే ఒక దారి ఉంది. నమస్కారం అండి. గిఫ్ట్ ఇది బంగారమేనా? ఎన్ని కాసులు? కష్టం, 20 ఎదురు చూశాను నేను. నువ్వేంట్రా తీసుకురాలేదు? అల్లం పిల్లలతో వచ్చాను సార్. ఇది ఏమన్నా ఎగ్జిబిషన్? ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించడానికి. మంచిది మంచిది.
జోడి చూడటానికి బాగుంది కదా. అమ్మాయి మేనమావ అమ్మాయిని అబ్బాయికి అప్పగించాడా? ఇది ఒక ఆచారం అండి. ఆచారం కాబట్టి నేను చేస్తాను. మీరు లగవండి. ఒక నిమిషం. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? పిల్లని మంచివాడికి ఇచ్చినందుకు సంతోషపడాలి కానీ ఏడుస్తారేంటమ్మా? మీరు కళ్ళు తుడుచుకోండి, ఇంకా పైన మీరు ఏడవకూడదు. ఇటు చూడండి మామయ్య. నేను మాట్లాడు. రాఘవన్న, సాంప్రదాయాలు ఎంత అయిపోయినాయా? కన్ఫర్మా? అవును. దేవుడా. ఎక్స్క్యూజ్ యూ మేడం, ఇప్పుడు ఈ కలెక్టర్ గారు చట్ట ప్రకారం నా భార్య అయ్యారుగా. ఇక మీద నా వైఫ్ని నేను సంతోషంగా ఎలాగైనా పిలుచుకోవచ్చు కదా. నెమ్మదిగా నిద్రపోయి చాలా రోజులైంది. ఈశ్వరా. హాయ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవ, ఇవాళ నీకు ఫస్ట్ నైట్, భార్య సబ్ కలెక్టర్, సో బీ కేర్ఫుల్. ఈ ప్రోటోకాల్ ఒక గ్యాప్ ఈ స్ప్రేనే తగ్గించేస్తుంది. మిక్స్ చేసుకూడదాం, ఏది నచ్చుద్దో తెలియదు కదా. అరేరే, మిక్స్ చేసి కొడితే చండాలమైన వాసన వస్తాయి. ఈ మల్లెపూలు వాసన క్లియర్ చేస్తాయో చూద్దాం. ఇది ఎవరికి? పెళ్లి కొడుకు కోసం బెడ్రూమ్. వాడికి పాల, బాబు కూడా చక్కెర వేసి ఇవ్వు, కానీ వాడికి ఇవ్వకూడదు, వాడు అంతకంటే విషయం. అది ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఈశ్వర, ఏమిటో తెలీదు, పాలు ఎక్కడ కనపడ్డా తాగేస్తాను. తాగండి తాగండి, నేను తాగితే సరిపోదులేండి. నేను రెండు పెగ్గులేసాను కదా, ఒక ధైర్యానికే. సబ్ కలెక్టర్ గారికి సెల్యూట్ కొట్టకుండా రూమ్ లోకి వెళ్తున్నానుగా. నేను వెళ్ళొస్తాను, పాలు తాగు. అలాగే కానీ నువ్వు తాగుబోతా. అప్పుడు అందరూ ఒక తీర్మానం తీసుకునే ఉన్నారు కదా. కంపు కొడితే వెళ్ళి స్నానం చేయి, పొద్దునుంచి పనిచేస్తున్నావు కదా. పొర పొర పొరంబోకు. ఈ పొరంబోకు పిల్లనిచ్చిన నేనే పొరంబోకుని. నన్ను యుద్ధం చేయబోతున్నాను కదా. వీడేంటి ఇలా ఎక్సర్సైజ్ చేసి వెళ్తున్నాడు? ఆహా సేతు, నేను వచ్చేసా. కలెక్టర్కి కాపలా కయ్యడమే పోలీసు వాడి డ్యూటీ. ఇదిగో చాప పట్టుకో, ఇక్కడ పరుచుకుని పడుకో. వెళ్ళిరా నా సార్ కెలి ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి పడుకుంటాను, మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి. అయ్యో నన్ను చంపేశాడు. సాప దెబ్బరికే తట్టుకోలేడా? సేతు, ఏంటమ్మా నీ మొగుడు బయట ఉంటే ఫస్ట్ నైట్ ఎలా జరుగుద్ది? ఇలా చూడు, ఫస్ట్ నైట్ రూమ్ లో మన ఇద్దరం కలిసే ఉండాలి. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్, నువ్వు సబ్ కలెక్టర్ అనేది ఏదీ లేదు. నా బంగారం కదా, తలుపు తీమా. నా తమ్ముడి కోసం నేను చేసిన త్యాగమే ఈ సంబంధం. ఆ రోజు ఏం చెప్పారు? తాళి కట్టిన వెంటనే వాడిని విడుదల చేస్తానన్నారు కదా. సరే వాడెక్కడ? అయ్యో సేదు, నేను పెళ్ళి అవ్వగానే కళ్యాణ్ వదిలేశాను. ఇప్పుడు వాడెక్కడికి వెళ్ళాడు? అది ఇప్పుడు వాడి వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకుని వాడు దూరంగా వెళ్ళుంటాడు. సేదు, రేపు తెల్లారని తర్వాత రెండు డిపార్ట్మెంట్లు పెట్టి మెల్లగా విచారిద్దాం. నువ్వు ముందు తలుపు తిని నేను లోపలికి రావాలిగా. కుదరదు. కుదరదా? నా మెళ్ళ మీరు తాళి కట్టారన్న కారణం చేత ఇప్పటికీ మీరు నా భర్త కాలేరు, తెలుసుకోండి. సేదు,
షో నేను అప్రూవ్ చేయటం సర్లేదా ఇంకా కొంచెం సాఫ్ట్ చేసి రొమాంటిక్ చేయలేము చనిపోయిన సిల్క్ స్మిత ఇప్పుడు లైవ్ లో ఉన్న జయమాలిని అనురాధ గారు తనని రెచ్చగొట్టడానికి నన్ను మీరందరూ ఆశీర్వదించండి ఏయ్ ఒసేయ్ ఒసేయ్ ఏయ్ ఒసేయ్ నమస్తే అమ్మా ఎక్కడికి వెళ్ళావే లోపల ఎవరైనా సంకడత కట్టేశారా ఒసేయ్ లోపల ఏదో పిచ్చోడు అరిసినట్టు మీరు మీ పని చూసుకోండి ఆఫీస్ కు వచ్చి సీల్ వేసుకోండి సరేనమ్మా అక్కడే ఆగవే అయ్యో పిచ్చోడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ కి వెళ్తున్నా వెళ్ళిన రెండో రోజే ఆఫీస్ కా అప్పుడు ఫంక్షన్ కి వెళ్ళలేదా అప్పుడు నాలాగే ఎవరో మీకు చుట్టా లేరా ఇక్కడ చూడు ఈ విధంగా బందా చూపిక నువ్వు సబ్ కలెక్టర్ అయి ఉండొచ్చు కానీ నా పెళ్ళానివే నువ్వు తప్పకుండి నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఏమే 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 మొగుడు అవసరాలు తీర్చడం అనేది అసలు తెలియదు నీకు నువ్వు ఎలాగే ఈ జిల్లాకి పనిచేస్తావు నీకోటి తెలుసా ఇంకా పళ్ళు తోమలేదు స్నానం చేయలేదు బెడ్ కప్పిదాలేదు కొత్త విషయం కాదు కదా పెళ్లి బందిట్లోనే అనుభవించాను నేను ఏంటి 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 అదే ఎక్కరిచ్చావనుకో ఆ గ్యాప్ లో వెళ్ళిపోతున్నావు నువ్వు తలుపుది ఏయ్ తలుపుదిరా నేను వెళ్ళనివను ఆహా వెళ్ళరా నన్ను గుద్దేసి వెళ్ళు మీ స్టార్ట్ చేయండి మేడం మీ హస్బెండ్ నీ భర్త కాదు కదా నువ్వు వెళ్ళు సరేనండి ఆ వదలనే సంతోషకరమైన శుభవార్త ఇక పైన బెషు పేస్టు అన్ని అక్కడికే పంపిస్తే చాలు కదా పోరా మామ సార్ సార్ ఒక వారం హనీమూన్ కి లీవ్ పెట్టి ఈ రోజే ఇక్కడికి ఇదే నా హనీమూన్ కాటేజ్ ఈ కాకియే నా భార్య మంచమైన చికెన్ పడి తలకమైన దెబ్బ తగిలిందా నా తల పగిలే విషయం వీడికి ఎలా తెలుసు నిన్న జరిగింది వీడియో తీసి టీవీలో వేశారా ఏంటి ఓహో టీవీలోనా ఛే పనికి వచ్చిండకూడదు అసహ్యంగా ఉంది మనం ఒక వారం లీవ్ వేసి సపరేట్ గా హనీమూన్ కి వెళ్ళి ఉండొచ్చేమో హలో హలో హస్బెండ్ మాధవన్ స్పీకింగ్ డార్లింగ్ ఏం కావాలి ఏమీ లేదు బంగారం నేను ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చేశా ఫోన్ పెట్టేరా నీకు ఇది అవసరమా ఎందుకు ఇలాగ అయిపోయావురా నా పేరు ఆనంద్ రిటైర్డ్ స్కూల్ టీచర్ని ఈమె ఒక గనక కూతురు పార్వతి కూర్చోండి నేను సిటీ ఛానల్ రిపోర్టర్ గా ఉన్నాను ఇప్పుడు లీవ్ లో ఉన్నాను కోర్టు ఆర్డర్ లో మార్కెట్ కాలనీలో కేసు విచారణ చేసేది మీరే అని విన్నాను ఆ కేసు కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధారాలే ఇవి తీసుకోండి మేడం ఆ గొడవలో ఇద్దరు చనిపోవడం వల్ల సస్పెండ్ అయిన రాజన్ జోసెఫ్ నా స్టూడెంటే ఆ పక్కింటి వాడు ఈ ఆధారంలో దాచిపెడితే ఒకవేళ అతను ఉద్యోగం పోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ పార్వతి టీ తీసుకోండి ఇది నా కేసు విచారణకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీరు నాకు ఒక మాట ఇవ్వాలి మా అమ్మాయిని మీడియాకు కోర్టుకు దీనికి సంబంధించి విచారించడానికి పిలవకూడదు ఒక వయసు పిల్ల తండ్రిగా ఇది నా కోరిక మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు ఇన్ఫార్మర్ ఎవరని మేము ఎవ్వరికి చెప్పము మీ అమ్మాయి సేఫ్ గా ఉంటుంది హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత మనం లేట్ చేయకుండా అరెస్ట్ చేయొచ్చు కదా నో సేదు లక్ష్మి వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని అసలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంచారు ఎక్కడ దాన్ని దాచి పెట్టారు ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే మాత్రమే ఈ విచారణ పూర్తవుతుంది బాగా వినండి మీ అబ్బాయి చేసిన రెండు హత్యలు కేసు ఫైలే ఈ అమ్మాయి కలెక్టర్ దగ్గర ఇచ్చింది ఆ ఫైల్ మీ చేతికి రాకపోతే
మీ అబ్బాయి మెడకి ఉరితాడొస్తుంది. ఇలా కొడితే ఫైన్ దొరుకుతుందా? దొరకదు. ఈ అమ్మాయి సరైన నంబర్ వన్ విట్నెస్. ఇది కోర్టుకు వస్తే పెద్ద సమస్య అవుతుంది. శేషయ్య, ఆ ఫైల్ నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఈ ఫైల్ క్లోజ్ చేసేయ్. అందరూ కొంచెం పక్క జరిగి నిల్చోండి, పక్క జరిగి నిల్చోండి. అడ్డాలే బాబు, సార్ రావాలి. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఒళ్ళు అంతా తుపాకీలతో కాల్చారు. అక్కడ ఎవరు ఏడుస్తున్నారు? చనిపోయిన అమ్మాయి నాన్న ముఖం చూసి నేనే పిలిచాను. ఒక నార్మల్ స్కూల్ టీచర్. 10 పైసలకి ప్రయోజనం లేదు కేసు. ఏంటది చార్లీ, ఆ బాడీ కొంచెం తిప్పి. గరుడా వచ్చే వేగాన్ని చూసారా? క్వారీ అంతా ఖాళీ చేస్తాడనుకుంటా. ఓ, ఎంత పెద్ద ఏరియా, చాలా మార్బుల్స్ ఉన్నాయే. వాడు కళ్ళతోనే అన్ని మార్బుల్స్ పాల్గొడతాడనుకుంటా. ఇక్కడ పని ఉన్నప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాం సార్? అవును, మీ కొడుకు ఎక్కడ? నువ్వుండు, నేను పిలుస్తానుగా. శేష, వీడెందుకు వచ్చాడు? శేష, ఈ ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలీదా? అదే మన ఐలాండ్ ఉంది కదా, దాని పక్కన రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ. ప్రతి ఆధారాన్ని పోలీస్కి అప్పచెప్పిన తర్వాతే ఆ హంతకుడు బాడీని అక్కడ పడేశాడు. మీకు ఒక విషయం చెప్తా, ఆ హంతకుడు వీడే. మీరు వెపన్స్ని కాపలా కాయటమే కాదు, అప్పుడప్పుడు తీసి యూజ్ చేస్తున్నారు కదా. అబ్బాయి తెలియకుండా తప్పు చేశాడు. నిజంగా చెప్తున్నా చెట్టియార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరిచ్చిన వర్క్ తప్పితే వేరే ఏదీ దొరకలేదని చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇటువంటి మాటలు మీ అబ్బాయి చేయలేదనుకోండి, నేను చాలా కష్టపడేవాడిని. ఓ, చెప్పాలంటే డబ్బుకి ఎంత కష్టమో. ఓ, క్రిమినల్స్ లేకపోతే అస్సలు బతకలేము. చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. మీరు గబుక్కనిలాగా అడిగితే, చెట్టి గారు, ఊరికి దూరంగా ఒక మంచి ఫ్లాట్, అది కూడా సీకి దగ్గరలో, అది నాకు అలానుకోండి. 2 గ్రౌండ్లుంటే చాలు. ఓకే, అగ్రీడ్. కానీ ఒక విషయం, ఆ చనిపోయిన అమ్మాయి ఒక జర్నలిస్ట్, తనేమో ఈ మార్కెట్ విషయంలో తన కెమెరాలో షూట్ చేసింది. ఆ ఎవిడెన్స్ ఒక ఫైల్లో పెట్టి నీ భార్య దగ్గర ఇచ్చింది. ఆ ఫైల్ నాకు కావాలి. నా భార్య దగ్గర? అవును. అది నేను చూసుకుంటా, మీరు బాధపడక్కర్లేదు. మొన్న వారం ఒక జ్యోతిష్కుడు చెప్పాడు ఇక మీద నీకు శుక్రదశనని. చూసావరా నేను ఎంత డెవలప్ అయిపోతున్నానో. చెట్టియార్, మనం ఒక పని చేద్దాం. నేను ఒక ఫ్లాట్ విషయం చెప్పాను కదా, అది ఇప్పుడు 2500 స్క్వేర్ ఫీట్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే నీ పెళ్ళానే తాడుస్తాను. అనవసరంగా మాట్లాడక, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు కొట్టాలి, అదే కదా మన అలవాటు. అది సరే. ఏంటి చెట్టియారు, జోబులు ఏమి లేదా? కొంచెం లేపండి. ఓ, క్యాష్ కౌంటర్ ఇక్కడుందా? 1 లక్ష రూపాయలేనా? సరే, ఏదో ఒకటి సరిపెట్టుకుంటాలే. సరే, వెళ్ళొస్తా చెట్టియారు. వీడు ఇదే ఏరియాలో ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాడంటే మీరు కుప్పతోట్లోనే కూర్చోవాలి. వాడికి నాయుడంటే ఎవరో తెలియదు, వాడిని తీసుకొచ్చింది నేనే. లంచగొండీలతో జాగ్రత్త. ఇంకా శబ్దంగా, ఇంకా ఎక్కువ చెప్పు. లంచగొండీలతో జాగ్రత్త, లంచగొండీలతో జాగ్రత్త చెప్పాలి. లంచగొండీలతో జాగ్రత్త. ఒక గంట అవుతుంది. ఓ మై గాడ్, పొద్దున టిఫిన్ చేయలేదు అందుకే తిడతానికి వచ్చింటుంది. ఏ సేతు, ఒసే సేతు, నువ్వు ఎప్పుడు వచ్చావే? నువ్వు ఫోన్ చేసి చెప్పాలి కదా వస్తున్నానని. చార్లీ, 2 కాఫీ. చక్కెర తక్కువగానే ఎక్కువ. మీ మంచి తెలుసుకోవడానికి వచ్చిన భార్యని కాదు నేను.
I'm sub collector Seidu Lakshmi on duty. Yes, madam. ఏంటి విషయం మేడం? బయట అందరు అరుస్తున్నది విన్నావు కదా? విన్నాను. సౌండ్ చాలలేదు, అందుకే కొంచెం ఎక్కువ అరవమన్నాను. దానికి మీరు సమాధానం చెప్పాలి. మేడం, వాళ్ళు అరిస్తే నేనేం చేయగలను? నేను చెప్తే మాత్రం వింటారేంటి? అరవనండి, పర్లేదు. నాన్సెన్స్. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ నిరపరాధిని నిరూపించడానికి ముఖ్యమైన ఆధారాన్ని ఎంక్వైరీ కమిషన్ కొచ్చి సబ్మిట్ చేసిన అమాయకురాలైన అమ్మాయే చనిపోయిన పార్వతి. పార్వతి మర్డర్ కేసులో చాలా ఎవిడెన్సెస్ మీ దగ్గరకు వచ్చి చేరిందని నేను విన్నాను. అలాంటప్పుడు అక్యూస్ట్ మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాఘవన్న, ఎవరు చెప్పారు మేడం నేను అక్యూస్ట్ని కస్టడీలో తీసుకోలేదని? రాఘవన్న, అక్యూస్ట్ని జీపీ వెనకాల కట్టిపెట్టాను, వాడిని తీసుకురండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి ఫారెన్స్ ల్యాబ్ రిపోర్ట్ దాకా AK-47 యూజ్ చేసినట్లుగా రిపోర్ట్లో మాకు తెలిసింది. ఇంతకు ముందు AK-47 పెట్టి ఫైర్ చేసిన అక్యూస్ట్కి 2 రోజుల క్రితమే జామీన్ వచ్చినట్లుగా విచారణలో మాకు తెలిసింది. అందువలనే వాడిని కస్టడీలోకి తీసుకున్నాం. ఇంకా వీడి దగ్గర డీటెయిల్స్ గా విచారణ చేస్తే చిలక చెప్పినట్లు అన్ని చెప్పేస్తాడు. నేను చెప్పను సార్. నువ్వు చెప్తావు కదా. నాకు చిలుకలాగా మాట్లాడడం రాదు సార్. నేను కావంటే ఒక ముసలావిడ చెప్పినట్టు చెప్తాను. ఇదిగో చూడబ్బా, నేనే తుపాకీ తీసుకుని. ఈ హత్య నువ్వు చేసావా? అవును, నేనే అహంతకుణ్ణి. ఏ సైడ్ ఇడే. ఎందుకు అమాయకురాల్ని చంపేశావు? హత్యల్లో ప్రశ్నలు ఉండవు. నేను హత్య చేశా, తుప్పాకీ ఉన్నందువల్ల కాల్చి చంప, లేకపోతే కొట్టే చంపేసుంటా. విన్నారు కదా, హంతకుడే నేరాన్ని ఒప్పుకున్నాడు. అరే, ఇలా మాట్లాడుండం కన్నా ఛానల్ వాళ్ళని పిలవండి. నేను హత్య చేసిన సంతోషమైన విషయం ఈ ఊరు వాళ్ళకి తెలియని. రాఘవన్న, లాగబ్లవండి. సరే సార్. ఏమైంది? రారా, నడవకపోతే ఎత్తుకెళ్ళిపోతారా? తినే సీన్ వేయకండి సార్. హే, మీరెందుకు తలుపు మూస్తున్నారు? ఏయ్, దానికి కాదులే. నేనిప్పుడు మాట్లాడబోయేది సబ్ కలెక్టర్ సీతలక్ష్మితో కాదు, నా భార్య దగ్గర. మన ఇద్దరం మాత్రం కలిసి ఈ ఊరును బాగు చేయలేమనుకో. సిటీకి అవుట్ సైడ్లో ఒక అందమైన ఇల్లు, నీకు నాకు కలిసి పుట్టిన 1 డజన్ పిల్లలు, వాళ్ళ ఆలన పాలన చూసుకుంటానికి చాలా డబ్బు కావాలి కదా. ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతంతో మనం అస్సలు ఏమి చేయలేమనుకో. కానీ మన ఇద్దరం అనుకున్నామంటే ఏదైనా చేయొచ్చు. చూడు, ఇక్కడ చూసావా? 100,000 రూపాయలు, 100,000 రూపాయల డబ్బు, 1 నిమిషంలో దొరికిన డబ్బు. నిజమైన హంతకుణ్ణి తప్పించినందుకు మీకు వచ్చిన బహుమతి అంతేనా? నేను ఇది తీసుకోకపోతే నా పైవాడు తీసుకుంటాడు. నన్ను ఉంచుకునే హంతకుడు తప్పించుకుంటాడు, అప్పుడు నేనెందుకు డబ్బు వద్దనాలి? నువ్వు సబ్ కలెక్టర్తో మాట్లాడుతున్నావని తెలుసుకో. ఏ కాదు, నా భార్య దగ్గర. షట్ అప్. నాకు తెలుసు ఏం చేయాలో. తలుపు తీ. బంగారం. ఓకే ఓకే ఓకే. ఇలా చెయ్యొచ్చు కదా? ముద్దు ముద్దు. ఓ సారీ సారీ, మేము తనీగా ఉన్నామే గానీ ఇది గుర్తురాలేదు. వినపోంటే అదేనేమో. పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా. సేతు, రాత్రి భోజనానికి నాకు మాంసం, చికెన్, చేపలు అన్ని కలిపి చేసే. ఏయ్ బండి, చాలా జాగ్రత్త వాళ్ళే, లోపల నా భార్య ఉంది. ఏయ్, మేము మాట్లాడుకుంటే మీకేంటే పని? హలో. హలో, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్. ఐఎమ్ సబ్ కలెక్టర్ సేదు లక్ష్మి. డబ్బులు తీసుకుని కేసు లేకుండా చేస్తానన్నది సరే, అది నేను మాత్రమే తీసుకుంటే కుదరదు కదా, మీకు కూడా ఇందులో షేర్ ఉంది కదా. నాకు వద్దు సార్. ఎందుకు? నాకు నాకొస్తున్న జీవితంతో సంతోషంగా బ్రతుకుతున్నా. మీకు అక్కర్లేకపోతే వదిలేయండి. ఆ చార్లీని శాఖల్ని పిలవండి. అయినా కూడా పాపం లోకప్పన్. వాడికి ఏమి అవ్వదులేండి. ఆ లోగనాథన్ తప్పు నిరూపించడానికి ఆ ప్రాసిక్యూటర్ వల్ల అవదు, దానికి ఏం కావాలో చేశాను. మీరు చార్లీ శాఖను పిలవండి, వాళ్ళకి షేర్ ఇవ్వాలి కదా. ఊరి దేవుడా, విజిలెన్స్ వాళ్ళు సార్. విజిలెన్స్ వాళ్ళు వచ్చేసారు. అయ్యో సార్. వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్. మేము ఇక్కడ తనిఖీ చేయాలి. ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. సార్, అయ్యో, మిమ్మల్ని కొంచెం చెక్ చేయాలి. నేనే తీసుకోలేదు, ఇక్కడ ఎవరు తీసుకోలేదు. మిమ్మల్ని కాస్త తనిఖీ చేయాలి. నా బాడీనా? ఎస్. ఓకే, కమ్ ఆన్ సార్. అయిపోయింది.
సార్ ఏలే సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మాకు ఒక తప్పైన ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ డబ్బు ఉందని థాంక్యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇట్స్ మై ప్లెజర్ సర్ కమ్ ఆన్ దర్కలేదు మంచి పని మనం చిక్కలేదా ఊరి దేవుడా ఇప్పుడే నాకు ప్రాణాలు తిరిగి వచ్చాయి సార్ ఆ డబ్బంతా మింగేశారా ఇక్కడ చూడండి రాఘవ డబ్బుగా చూసి ఆ డబ్బు నాకు ఇస్తే అది ఎప్పుడు నా తల మీదే ఉంటుంది తప్పు చేసినా అది సరిగ్గా చేయాలి సంతోషంగా ఉంది నాకు సంతోషంగా ఉంది నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఎన్ని రోజులు ఆ లంచగొండిని సస్పెండ్ చేశారు అని అది తెలుసుకోవాలని ఆశగా ఉంది ఎవరు కావాలన్నా చూడొచ్చు ఎవరు కావాలన్నా చూడొచ్చు విజిలెన్స్ పట్టుకొని నోట్లని ఇవాళ ఒక చెత్త నా కొడుకు నన్ను ఇరికిచ్చాడు అత్తయ్య మీరెప్పుడైనా మీ ఆయన్ని ఇరికిచ్చారా మా నాన్నకి మాన మర్యాదలున్నాయి నాకు తన్మానం ఉంది నాకు పిల్లలు పుట్టని అప్పుడు నా కొడుకు చెప్తాడు మా నాన్న ఎంత నీతి గలవాడని మామయ్య ఈ డబ్బుని దాచిపెట్టడానికి సబ్ కలెక్టర్ ఇల్లే కరెక్ట్ కదా ఇక మీద రైడ్ అంతా జరగదు అలాగే జరిగింది అనుకోండి నన్ను ఇరికిచ్చటానికి ఒక మనిషి ఉన్నాడుగా దానికి ఆధారం లేదు కదా ఆధారం లేదు అయ్యో ఇది కొంచెం పట్టుకో ఇప్పుడు ఆధారం వచ్చింది ఎలా ఇదిగో ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ రాకూడదు ఈ సెట్టియర్ గడు ఎవిడెన్స్ అంతా ఎక్కడ పెట్టాడో తెలియలేదే ఇదా కాస్త ఆగండి ఆ బ్యాగ్ ఇవ్వండి బ్యాగు సపోజ్ ఇక్కడ నేను లేని సమయంలో అదే నేను లేని టైంలో దొంగడు వచ్చాడనుకో సేతులక్ష్మి ఎలా రియాక్ట్ చేస్తున్నావో నేను తెలుసుకుందాను నువ్వు పాస్ అయిపోయావు ఈ అర్ధరాత్రిలో నేను ఇంత మసి పూసుకొని వచ్చినా నువ్వు దాన్ని కనిపెట్టావు చూడు నువ్వు చాలా బ్రిలియంట్వి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కొందరు ఎఫిషియంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మాత్రమే ఇటువంటి అలర్ట్నెస్ నేను చూశాను ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సేతులక్ష్మి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్ నేను ఒక ఇన్స్పెక్టర్ అయి ఉండి కూడా నలుపు పూసుకొని కూడా దొరికిపోయాను అవును కలెక్టర్ ఫంక్షన్ కి మాధవన్ రావటం లేదు మీరు దీన్ని అరిచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ పరదేశీయుడు నాతో రావడం నాకు ఇష్టం లేదు నేను గుడ్డుతుండుండే వీడేంటి కోళ్ళగా కూస్తున్నాడు ఇది వీడు పెట్టిన గుడ్డ ఒక మనిషిని ప్రశాంతంగా తినరివ్వని జన్మ వీడిది వాంతి చేసుకుంటున్నావు గోవింద మామయ్య నేను తండ్రి కాబోతున్నాను ఓరి దేవుడా ఇలా కూడా జరుగుతుందా ఇంకా నయం పెళ్లి చేసుకోకపోవడం మంచిదైంది ఏదైనా సిజేరియన్ అయ్యిందంటే అమ్మో సేదు ఇవెక్కడికి వచ్చాను నీకెక్కడ ఇష్టమో నేను అక్కడికి వస్తాను ఇవాళ సాయంకాలం మనం ఒకటిగా స్పెండ్ చేద్దాం ఆఫీషియల్ మీటింగ్ ఈ సండేలో నన్ను జోక్ చేయకు ఒక హస్బెండ్ కి తెలియాలి కదా వైఫ్ ఎక్కడికి వెళ్తుందో టక్కని ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని దొంగోడికి భయపడి వెళ్ళిపోక ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ నీకోసం కాపలా ఉన్నాడు నా భయం అంతా తన గురించి ఈ ఎవిడెన్సెస్ ని కాపాడడానికి నా ఇంటి కన్నా మీ ఇల్లే చాలా సేఫ్ గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను భయపడేది ఒకే ఒక వ్యక్తికి అది సరే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారా కింద అందరూ వచ్చారు ఫంక్షన్ షురూ అవబోతుంది మీ హస్బెండ్ రాలేదా లేదు నేను ఇక్కడికి వస్తున్న విషయం కూడా తనతో చెప్పలేదు పబ్లిక్ ముందు నన్ను అవమానించే ఏ ఛాన్స్ కూడా ఆయన మిస్ చేసుకోరు ఐఎమ్ సారీ ఆయన మీ హస్బెండ్ అన్న వల్ల ఆయన్ని పర్సనల్గా పిలిచాను
అలాయితే మర్చిపోయి ఉంటారు. దాని గురించి అసలు ఏం చెప్పలేదే. మంచిదైంది. ఆ చెటియారు, ఆ ఫైల్ నాకు దొరకలేదే. ఫైల్ నా దగ్గర సేఫ్ గానే ఉందిలే. దానికి నేను కొంచెం కష్టపడ్డానులే. నేను అక్కడికి వచ్చేదా? వద్దు, నేను చెప్పినప్పుడు వస్తే చాలు. మీరు ఇటు చూడు చెటియార్, ఈ ఫైల్ విలువ నాకు బాగా తెలుసు. మీకు మీ అబ్బాయి అంటే ప్రాణాలతో సమానం. అటువంటి పరిస్థితుల్లో నేను ఏది అడిగితే అది మీరు ఇస్తారు. మీ కొడుకు మొన్న నన్ను కేవలంగా మాట్లాడాడు కదా, ఆ రోజునే నేను మనసులో పెట్టుకున్నా. సరే, మనం ఇప్పుడు నేరుగా కలుసుకుందాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తారే. ఏంటి నాన్న? వాడు సరిగా ఉన్నట్లేడే. సార్, ఏంటి సార్ డాగ్ స్క్వాడ్తో? నిన్న కలెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది, అందుకే పోలీస్ డాగ్ వాసన చూసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏంటది? ఏంటి సార్? అదేలా, నిన్న రాత్రి లాకప్ లోనే ఉన్నాడు కదా. కలెక్టర్ గారింట్లో ఎలా దొంగతనం చేసింటాడో. చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనే నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. నా ఇంట్లో వచ్చి ఫైల్ దొంగతనం చేసింది కుమారప్పనని కనిపెట్టాను. కానీ లాకప్లో ఉన్నవాడు ఎవరి సహాయంలో బయటికి వచ్చాడు, ఎవరు వాడు వెనక ఉండారని ఇది ఎంత అడిగినా వాడు చెప్పట్లేదు. కడానా పని పోతుందన్న భయంలో కానిస్టేబుల్ చార్లీ నిజం చెప్పాడు. వాడు స్టేట్మెంట్లో మీ హస్బెండే దీంట్లో విల్లన్. మీ కుటుంబ గొడవ అంతా నా వైఫ్ చెప్పి నాకు బాగా తెలుసు. మీ ఇద్దరి మధ్యలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లేదు కదా. ఫేట్ వేరేం చెప్పగలను? మీ హస్బెండ్ అన్న వల్లనే నేను చార్లీ స్టేట్మెంట్ని ఇంకా రహస్యంగా పెట్టుకుని ఉన్నాను. ఒక మాట ఇస్తే మాధవ్ని కాపాడేకవుతుంది. నో, యు కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. అంత కోపం ఉందా ఆ మనిషి మీద మీకు? నేనేం చేసింది? ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఒక పరిస్థితిలో మనం అవసరపడి నిర్ణయం తీసుకోకూడదు. దీని సంబంధంగా ఏదైనా ఒక విచారణ వస్తే మాధవన్ మాత్రం కాదు, మీరు దొరికిపోతారు. ఒక ముఖ్యమైన కేసు ఫుల్ ఎన్క్వైరీ రిపోర్ట్స్, ఆ కేసు విచారిస్తున్న సబ్ కలెక్టర్ హస్బెండే దొంగని తెలిస్తే మీకు సంబంధం ఉంది అని అర్థం. తర్వాత మీడియా, పబ్లిక్ క్వశ్చన్స్ అని చాలా విషయాలు ఫేస్ చేస్తారు. డోంట్ బి అఫ్రేడ్, నథింగ్ విల్ హ్యాపన్. అన్నీ నేను తెలిస్తే సాల్వ్ చేయగలను. సేదులక్ష్మి, మీరు నన్ను ఒక థర్డ్ పర్సన్గా చూడొద్దు. నా అన్ని సహాయం మీకు ఖచ్చితంగా ఇస్తాను, ఏదైనా ఉన్నా. చైతీరా, ఏంటిది? ఎవరికి తెలబోతుంది? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు వ్యతిరేకంగా నేను యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎప్పటికీ నువ్వు పోలీసులా ఉండలేవు. అది నేను చేయకుండా ఉండేందుకు కారణం ఆ మేడం మాత్రమే. మైండ్ ఇట్. ఏంటి పెట్టి తీసుకుని వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ టూర్కి వెళ్తున్నావా? ఏమైంది? సేతు, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? నీ వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాను. వాడు ఎక్కడ ఉన్నాడో అని కూడా నాకు తెలీదు. మేము మా కూతురుతో కలిసి ఎక్కడో ఒక సాట బతుకుతాం బాబు. అత్తయ్య, ఏ మామయ్య, ఏమైంది? ఎవడరా మావా? నీకు నాకు ఏంటి సంబంధం? ఒక అమ్మాయికి రాళ్ళి బెదిరించి చేసుకున్న పెళ్లే కదా ఇది. అది ఇక పైన వద్దు. ఒక ఆడది ఎంత భరించాలో అంతా భరించింది. ఇక అది వీలు కాదు, మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. దానికి ఇప్పుడు ఏమైంది? నువ్వున్న ఈ ఇంట్లో ఉండడానికి కూడా దానికి భయంగానే ఉంది. డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడే క్రిమినల్ వే కదా నువ్వు. ఇప్పుడు దానికి నేనేం చేయాలి? భర్త గౌరవ మర్యాదలు చూసుకునేవాడైతే పెళ్ళంతో ఎవడైనా తప్పుగా బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోడు. ఇదంతా నీతో చెబుతున్నాను చూడు. నీకు చెప్పి ఏంటి ప్రయోజనం? మర్యాదగా చెప్పు. చెప్పు, ఏం జరిగింది? చెబుతూ
సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందా? కమిషనర్ని కొడితే సస్పెండ్ చేయకుండా ఉంటారా? డిస్మిస్ చేయకుండా వదిలేశారుగా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరు ఎటువైపు వెళ్తున్నారో తెలియకుండా వెళ్తున్నారు. ఏ కారణం లేకుండా కమిషనర్ని కొట్టొచ్చా? ఏ కారణం లేదని నీకెలా తెలుసు? వాడిప్పుడు నా 33 ఏళ్ల సర్వీసులో మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారు. వయసు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇలా నడుచుకోకండి. నాకు అటువంటి ఇబ్బంది ఏమి రాదులే. కింద స్థాయి నుంచి ఈ స్థాయికి నేను ఎదిగానంటే ఈ పోలీసు ఉద్యోగం లేకపోతే నాకేమవుదు. ఈ సస్పెన్షన్ ఆర్డర్లో నాకు ఒకటే ఒకటి బాధ, ఆ కమిషనర్ కుక్కను చంపలేకపోయాను. ఏంటి ఇటుపక్కగా వచ్చారు? 2-3 సార్లు నేను కోసం ఫోన్ ట్రై చేశాను. ఆ 2-3 సార్లు మీరు కట్ చేసేశారయ్యా. ఇక్కడ ఏమన్నా చుంచులు అరుస్తున్నాయా? అది నేను మాట్లాడింది. ఈ చుంచి ఇక్కడే ఉన్నాడు. ఇదిగో చూడు చెట్టియారు, నేను అది కావాలని చేయలేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు ఏంటి బిజీ? అదే పని పోయింది కదా. నాకెందుకు బ్రదర్ పని? మన చెట్టియారు గారి దగ్గర చాలా డబ్బు ఉంది కదా. నేను 1,00,000 అడిగినా ఈ చెట్టియారు గారు నాకు ఇస్తాడు కదా. దానికి తగిన పవర్ ఈ మాధవన్ దగ్గర ఉంది కదా. కరెక్టే కదా చెట్టియారు? అర్థం కాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏం చెప్పంటారు? ఒక 50 లక్షలు ఇవ్వు, నేను బాగా బతకాలి కదా. 50 లక్షలా? నువ్వనుకున్నాడా నన్ను గురించి? నీలాంటి పొరికి పోలీసుని చూసి నేను భయపడతా అనుకున్నావా? మీ చాలా పోలీసులు పైకెత్తాము, కింద కూడా తొక్కేశాము. ఆ ఫైల్ నీ దగ్గర మాత్రమే కాదు, నీ తాత దగ్గర కూడా. ఈ నాయుడు ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. నువ్వు ఏ తాత గురించి చెప్తున్నావు? మీ తాతయ్యనేనండి. అయ్యో, మా నాన్న నాన్న గురించి చెప్తున్నావు? మై గ్రాండ్ ఫాదర్. అదే. కుదురుతుంది కుదురు. ఈ విషయంలో నా తాతను లాక్కొచ్చావు. నువ్వు 1,00,000,000 ఇవ్వకుండా ఇక నీ ఫైలు నీ చేతికి రాదు చెట్టియార్. నేను నవ్వుతూ నీకు చెప్పినా కూడా నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఇక నువ్వు నన్ను చంపినా గాని నువ్వు ఆ ఫైల్ తీసుకోలేవు. అంత గట్టి సేఫ్టీ లాకర్ లో దాచిపెట్టాను రా. అయితే నిన్ను చంపినా కూడా అది నాకు దొరకదంటావా? అది దొరకదు. అలాగా సాగొట్టండి రా దత్తి ప్రాయాల్ని. Oh.
వీడిని తీసుకెళ్లి హైవేలో ఇసిరేయండిరా. వీడి సావు కారణం ఏదైనా లారీ గుద్దేసి అనుకుంటారు. బండా 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 వెహికల్స్ ఎక్కువగా పోయే హైవేలో తలకి దెబ్బ తగిలి కింద పడి ఉన్న నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ప్రభాకర్ గారే. ఏం చెబితేనే నాకు కూడా తెలిసింది. ఈయనకి ఇంతకుముందు నువ్వు ఒక పెద్ద సాయం చేశావు. వీళ్ళ అమ్మాయి హత్య కేసుని నువ్వు తెలివిగా క్లోజ్ చేశావు. అందుకు ప్రత్యుపకారంగానే నీకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చారు. నిన్ను చూస్తే అందరూ భయపడతారని నువ్వు అనుకున్నావు. అది నీ మజిల్ పవర్ కాదు, నువ్వు వేసుకున్న యూనిఫామ్ పవర్ మాత్రమే. అందువల్ల దాన్ని నువ్వు పోగొట్టుకున్న రోజునే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇలా చూడు మాధవన్, యూనిఫామ్ పవర్ తెలిసేది దాన్ని కోల్పోయినప్పుడే. మంచి ఆఫీసర్గా ఉండలేకపోతే డిపార్ట్మెంట్ పరువు తీయాలనుకుంటే మళ్ళీ సర్వీస్లో జాయిన్ అవ్వద్దని కోరుకుంటున్నాను. వినటానికి కష్టంగా ఉన్న ఒక విషయాన్ని నేను విన్నాను. సేదు లక్ష్మి మేడం తన జాబ్కి రాజీనామా చేస్తుందంట. మీరెప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, 15 లక్షలు ఇచ్చే నేను ఈ యూనిఫామ్ కొన్నానని. అలా లంచం ఇస్తే దొరకదు ఈ ఐఏఎస్. ఎన్ని కళలు కని రావాలో తెలుసా ఈ పదవికి. ఒకే మాటలో ఇది వద్దని చెప్తే ఎంత మనసు కష్టం ఉంటుంది ఆ అమ్మాయికి. సేతు, నేను నిన్ను కష్టపెట్టాలని ప్రాబ్లం చేయడానికి రాలేదు. నువ్వు కష్టపడి చదివిన ఐఏఎస్, ఆ కలెక్టర్ పదవి నా మీద ఉన్న కోపం వల్ల దేనివల్లో నువ్వు అది వదలకూడదు. దానికంటే మంచిది నేను పోటమేగా. చట్ట ప్రకారం డివోర్స్ చేయడానికి నేను ఎక్కడ కావాలన్న సంతకం పెడతాను. తర్వాత నా వల్ల కనపడకుండా పోయిన ఎంక్వైరీ రిపోర్ట్, అది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. నాకు కొంచెం టైం కావాలి, అది తిరిగిస్తాను. మీరెప్పుడు అడుగుతుంటారు కదా మీ అబ్బాయి గురించి. మీ పెళ్లికి ముందే అతను మీ తమ్ముడిని పంపించేశాడు, కానీ మీ ముఖంలో ఉన్న బాధను చూసి తను ఊరదిలి పెట్టి వెళ్ళిపోయాడు. ఒక లాడ్జీలో రైడింగ్కి వెళ్ళినప్పుడే ఒక చీకటి గదిలో ఇతన్ని చూశాడు. బాడీలో ఆ మత్తు పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల ప్రాణాలతో బ్రతకటం కష్టమని డాక్టర్లు కూడా చెప్పేశారు. మాధవన్ సార్ ప్రయత్నం చేయటం వల్లే ఇతను ప్రాణాలతో ఉన్నాడు. ఇంట్లో ఎవరి దగ్గర చెప్పొద్దని నేనే ఆయన దగ్గర చెప్పానమ్మా. మేడం అనుకునే విధంగా మాధవన్ సార్ అంత చెడ్డవాడు కాదు. ఒకవేళ అలా అయినా కూడా మారటానికి ఒక అవకాశం ఇవ్వకూడదా?
ఇప్పుడు మన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? నేను ఆ చెట్టియాని ఒకసారి కలవాలి. ఏంటది? రండి రండి. ఎందుకు అక్కడే ఆగిపోయారు? రండి రండి. చెట్టియార్ గారు ఎప్పుడు ఇంటిని మీరు వాడి అమ్మేశారు? ఎంతసేపు ఎక్కడ ఉన్నారు చెట్టియార్? నేను వచ్చి గంట సేపు అయింది. ఇది మూడో టీ. అక్కయ్య టీ ఇచ్చి విసుగుపోయింది. ఇలా చూడండి చెట్టియార్, నేను పగ తీర్చుకోవాలని రాలేదు. నేను మీ పాత ఫ్రెండ్గానే ఇక్కడికి వచ్చాను. సరే, జరిగింది జరిగిపోయింది, అదంతా మనం మర్చిపోదాం మర్చిపోదాం. అరే నన్ను నమ్మండి చెట్టియార్, తప్పు చేసింది నేనే. మీలాంటి పెద్దవాళ్ళని నేను విరోధం చేసుకొని ఉండకూడదు. ఉరి శిక్ష పడవలసిన ఫైల్ని పెట్టుకొని నేను బేరం మాట్లాడితే ఎంత పెద్ద తప్పని తెలుసుకున్నాను. నన్ను మీరు క్షమించండి సెట్యార్. ఆ డాక్యుమెంట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి, చాలా సేఫ్గా. దాన్ని నేను తిరిగిస్తాను, కానీ చిన్నగా ఒక సహాయం, అది మాత్రం చేయండి చాలు. మీకంతా తెలుసు కదా, ఆ డాక్యుమెంట్కి సంబంధించిన దాని వల్లనే నాకు నా ఉద్యోగం పోయింది. నా ఉద్యోగం, అది నాకు కావాల్సిందే. నానా వద్దు నానా, నేను చెప్పేది వినండి, వీడిని నమ్మొద్దు. నువ్వు మాట్లాడద్దు, నువ్వు ముందు ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ తీసుకురా, మిగతా విషయాలు మాట్లాడతాం. మీరు చెప్పేది కరెక్టే, ఆ ఫైల్ మాత్రం మన చేతికి రానివ్వండి, వీడిని చంప మీద వాడు కొట్టి వెళ్ళిపోతాడు. అదే విన్నావు కదా, ఇక్కడ చూడండి చెట్టియార్, నాకున్న గ్రిప్ అది ఒక్కటే. మొదట నా ఉద్యోగం, తర్వాతే డాక్యుమెంట్. నా తల మీదుగా టోపీ రానివ్వండి, ఆ క్షణంలోనే నీకు సరెండర్ అయిపోతా. అరే నమ్మండి సార్, నేను కంపల్ చేస్తున్నాను అనుకోకండి, బాగా ఆలోచించి డిసైడ్ చేయండి. ఆ తర్వాత ఈ వెపన్స్ బాంబ్స్ గట్రా ఈ ఊరు దాటి వెళ్ళలేదని నాకు బాగా తెలుసు. మీ ద్వారా నా యూనిఫామ్ నాకు తిరిగి దొరికితే నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది. అదే మన మినిస్టర్ మీకు బాగా తెలుసు కదా, మీరు ఒక ఫోన్ చేసి ఆయనకి చెప్తే మీకు మంచిది, మీ అబ్బాయికి మంచిది, నాకు మంచిది. మరి నేను వస్తాను. తర్వాత ఆ రోజు మీరు కొట్టారు కదా, ఆ దెబ్బ ఇంకా నెప్పుడుతుంది. అయ్యో పాపం, వాడు ఆ తప్పునంతా ఒప్పుకుని క్షమాపణ అడిగాడు చూశారు కదా, చివరిగా వాడు చెప్పింది మనకు వార్నింగ్ ఇచ్చినట్టుంది. అర్థమైందా? అచ్చొచ్చో, ఆ ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఆడు చనిపోయింది మనకు కన్ఫర్మ్ చేయకుండా వచ్చిందే ఈ సమస్య కారణం. ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే వాడు సస్పెన్షన్ ఓపెన్ తీసుకోవడమే మనకున్న దారి. వాడే అది ఓపెన్ తీసుకున్నాడు అనుకోండి, తర్వాత ఆడొచ్చి ముందు చేయి పెట్టేది మీ అబ్బాయి మీదే. హలో, సేతులక్ష్మి మేడమా? నేను హెడ్ కానిస్టేబుల్ రాఘవన్ని. మాధవన్ సార్ సస్పెన్షన్ రద్దు చేశారా మేడం? సార్ చాచి తీసుకున్నాడు. హలో. నమస్తే చెట్టియార్, నేను ఇన్స్పెక్టర్ మాధవన్ సార్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నా యూనిఫామ్ దొరికిందంటే మీకు కృతజ్ఞత చూపిస్తానని. నేనిప్పుడు చూపించబోతున్నాను. ఆ శేషగాడు ఎక్కడ ఉన్నాడు? వాడు సిటీలో ఉన్నాడు. ఎందుకడుగుతున్నావు? అదే ఈ పార్వతిని చంపిన కేసు ఉంది కదా, దానికోసం వాడిని అరెస్ట్ చేస్తాను. అయ్యో ఏంట్రా చెప్తున్నావు? హలో, ఏంటి నాన్నా? షషయ్య త్వరగా ఎక్కడ పారిపో. ఎందుకు? ఆ సర్కిల్లో నేను అరెస్ట్ చేయబోతున్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ట్రాఫిక్ లో ఇరుకున్నాను. ఎందుకు నాన్న? హలో హలో షషయ్య, లో
లోపలికి దూసేవాణ్ణి. ఎందుకు సార్ నన్ను పిలిచారు? హాస్పిటల్లో మీకు ఒక మాట ఇచ్చాను నేను, ఇంకొకసారి నేను యూనిఫామ్ వేసుకుంటే ఆ రోజునే మీ అమ్మాయిని చంపిన వాడిని తీసి లోపల వేస్తానన్నానా? వీడే ఆ హంతకుడు. హలో ఇన్స్పెక్టరా? అవును ఇన్స్పెక్టరే మాట్లాడుతున్నా. ఏ నేను మంత్రి మాట్లాడుతున్నాయా రామకృష్ణ? సార్. ఏవయ్యా చాలా గొడవ పెడుతున్నావు నువ్వు, నువ్వెందుకు ఇలా అంత చేస్తున్నావు? లేదు సార్, నాకేం అర్థం కాలేదు. నిన్ను మళ్ళీ పనికి తెప్పించిందే ఆ చెట్టియారు అభ్యర్థన వల్ల. అలా ఉన్నప్పుడు యూనిఫామ్ వేసిన తర్వాత ఆయన కొడుకునే మళ్ళీ అరెస్ట్ చేస్తావా? అదేంటంటే సార్, నాకు నీ సమాధానం ఏది వద్దు. ఒక విషయాన్ని బాగా వినుకో, చెట్టియారు కొడుకు మీద ఒక చిన్న దెబ్బ కూడా పడకూడదు. నేనేం గీర్లేదు సార్, పోలీసులను చూసి భయపడి పరిగెత్తినప్పుడు ఆయన కింద పడిపోయాడు సార్. చెయ్యి ఇరిగిపోయిందేమోనో అని అనుకుంటాను సార్. కానిస్టేబుల్ చెక్ చేసి చూసినప్పుడు చెయ్యి ఇరిగినట్లే ఉన్నాడు. సార్ మీరు చెప్తే వినకుండా ఉండగలమా? కానీ సార్ వాడి పేరు మీద నేను కేసు చార్జ్ చేశాను సార్. సెట్టియర్ గారిని ఒక లాయర్ని తీసుకురామన్నాడు సార్. సార్ అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే మాస్టర్ గారు నిజమైన డెమోక్రసీ. ఇంకా ఎక్కువగా పోతే 10 నిమిషాలే ఇక్కడ ఉంటారు అంతే కదా, చెప్పండి. నువ్వే కాదురా, మీ ఐజీ అనుకున్న కూడా నన్ను లోపల పెట్టలేదు. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్. కానీ నేను మినిస్టర్తో మాట్లాడినప్పుడు విన్నావు కదా నీ చెయ్యి విరిగిందని. ఇప్పుడు మినిస్టర్ అది నిజం కాకపోతే బాధపడతాడు కదా. ఏంట్రా ఏం చేస్తావు? ఏం చేయలేవు. నాకు అబద్ధం చెప్పటం రాదురా. అన్నా రాఘవనా, ఆ శేషగాడిని తీసుకురండి. ఇదిగో తీసుకొస్తా సార్. అయ్యో ఏమైంది ఏమైంది? చెయ్యి విరిగితే అరవకుండా ఉంటా. అవునన్నా. ఏమి లేదు చెట్టియారు, ఇదంతా ఉత్తి ట్రైలరేగా, మిగతాది వెనకాలే ఉంటుంది. అవును ఆడుకుంటమే ఆడుకుంటమే, బాగా ఆడుకుంటూ పెరిగిన వాడినే. ఈ ఊర్లో నా ఫైనల్ మ్యాచ్ నీతోనే. నువ్వు దాసిపెట్టిన వెపన్స్ తుపాకీలన్నీ, నువ్వు చేసిన డీల్స్ అన్నిటినీ, వీడు చేసిన హత్యతో సహా కంప్లీట్ ఆధారంతో పాటు వచ్చే 25వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఆ 25వ తేదీ వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా చూస్తాను. సబ్ కుచ్ ఠీక్ హో జాయేగా చటియార్, బహుత్ హీ జల్ద్ హమారా షిప్ సముందర్ కే బీచ్ మే పహుంచ్ జాయేగా, ఔర్ ఉస్కే బాద్ హమ్ సారా మాల్ షిప్ మే రఖ్ దేంగే. నీ షిప్పులు తుపాకులు బాంబులు అన్ని ఓకే, కానీ నా కొడుకు ఉరి శిక్ష పడడానికి కారణమైన ఆ డాక్యుమెంట్స్ ఒక సాధారణ పోలీస్ ఇంట్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డోంట్ వరీ చటియార్, తుమే డాక్యుమెంట్స్ చాహియే వో తుమే మిల్ జాయేంగే. मुझे सिर्फ उस कांस्टेबल का घर दिखा दो. हेलो నేను మాధవ. ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో వంట వండుకుంటున్నానా. ఊరు నుంచి నా కూతురు మనవరన్న మనవళ్ళు వస్తున్నారు, అందుకని లీవ్ పెట్టాను. వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని వంటలు చేస్తూ ఉన్నాను. చేయండి చేయండి, తర్వాత నేను ఇచ్చిన ఫైల్స్ అన్ని నాకు తిరిగి కావాలి, డీజీపీని కలవడం కోసమే. నేను ఇప్పుడు అక్కడికి తీసుకొస్తాను సార్. వద్దు వద్దు, మీరు అక్కడే ఉండండి, నేను వస్తాను. రండి. ఇది చేరాల చోటుకి చేరితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మేనే ఇస్కో ప్రామిస్ కియా థా కి యే డాక్యుమెంట్స్ మే ఇస్కో దూంగా. चल दे चल ले दो ये डॉक्यूमेंट, चल दे. अयो ये गुप्ता जी ने अरे तेरी सड़क.
మిత్రం ఎందుకు ఎనగాలి షూట్ చేసావు ఫైల్ ఇవ్వనయ్యా అరే ఇవ్వయ్యా ఇదే సమస్య రాఘవనా పక్కింటోడికి పుట్టిన నా కొడక నువ్వు ఆ అమాయకుని చూపించావు కదరా నువ్వు చూడరా నిన్ను నువ్వు సేవ చేస్తున్న చెట్టియారిని నేను వదిలిపెట్టనురా మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతానురా చెయ్యిల్లో ఉర్రి కమ్మ వేకటానికి సిద్ధంగా ఉండండ్రు రే నువ్వు ఆ చెట్టియార్ బొచ్చు కూడా పీకలేవురా సముద్ర మధ్యలో ఉన్న షిప్ కి గుప్త వాళ్ళ వెపన్స్ తో చెట్టియార్ బోట్ ఇప్పుడు వెళ్ళి చేరిపోతుందిరా రే నువ్వు డిపార్ట్మెంట్ లో పర్మిషన్ తీసుకుని పోలీస్ అధికారులు అక్కడికి వచ్చే లోపల వాళ్ళు ఇండియన్ బార్డర్ ని దాటేసి ఉంటారా ఏయ్ చెట్టియార్ బ్రతుకున్న వరకు నువ్వు నీ చట్టం ఏ పైన దేవుడి వల్ల కూడా నన్నేం పీకలేర్రా Cheers! 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 Yeah! Yeah! Ha ha ha!
నేను పేర్చిన రెండు బాంబుల వల్ల మీకు మంచి పేరు ప్రమోషన్ వచ్చిందే. నిర్దోషి అని చెప్పి ఈ కోర్టు అన్యాయంగా నన్ను విడుదల చేసింది సార్. మీకు తెలుసా, సెంట్రల్ జైల్లో మూడు పూటలా మంచి తిండి తింటూ ఉన్న నన్ను ఇప్పుడు ఒక పూట తినడానికి కష్టపడి పని చేయాల్సి ఉంది సార్. నా మీద దయ చూపించి సాల్వ్ అవ్వనేది రెండు కేసులు నా మీద వేసి నన్ను ఎలాగైనా జైలుకి పంపించేయండి సార్.